శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం గురు సన్నిధి కార్యక్రమంలో భాగంగా ఎందరో యోగులను అలాగే ఎందరో సాధకులను మరెందరో గురువులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. మనం ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు మన అదృష్టం మనతో పాటు ఏమని చెప్పాలంటే మనం ఎక్కడైనా కూడా ఈ రోజుల్లో ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ అని ఒకటి పెట్టింది, ఒక 30% రిజర్వేషన్ అన్నట్టుగా. అట్లా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడంలో మహిళలు కూడా ఎప్పుడు ముందుంటారు. మరి అలాంటి ఒక గొప్ప విశిష్టమైనటువంటి వ్యక్తి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి లలిత శివసాయి గారు, మాతాజీ గారిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. వారిని అడిగి వారి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణం గురించి అలాగే వారు చేసినటువంటి సాధన గురించి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నమస్కారం. చాలా సంతోషం ఈరోజు మీరు మాకు సమయం ఇచ్చారు. మీ ఆధ్యాత్మిక జీవన ప్రయాణం గురించి, మీ గురించి తెలుసుకునే ముందు మనం ఏదైనా ఒక గురు శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబికే దేవీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. హరి ఓం. ఏ సాధనను పట్టుకుని, ఏ గురువును పట్టుకుని ఈ మార్గంలోకి మీరు రావడం జరిగింది? మీ గురు పరంపర గురించి చెప్పండి. నాది కుండలిని ఉపాసన అండి, శ్రీ విద్యోపాసన అంటారు, అమ్మవారి ఉపాసన నాది. మా గురువుగారు శ్రీ రామేశ్వరానందగిరి స్వామీజీ అని, ఆయన హైదరాబాద్లో ఉంటారు, జడ్చర్లు అనమాట. ఆయన MBBS డాక్టరు, ఇప్పుడు లేరు, సమాధి చెందారు మొన్న ఈ మధ్యనే. ఆయన దగ్గర నేను శ్రీ విద్యోపాసనల కుండలిని ఉపాసన కూడా ఆయన దగ్గర దీక్ష తీసుకోవడం జరిగింది. 2006లో తీసుకున్నాను అండి ఆయన దగ్గర నేను దీక్ష. సాధన చేయడం జరిగింది అమ్మవారి అనుగ్రహం వల్ల, గురువు అనుగ్రహం వల్ల, షిరిడి సాయినాథుని అనుగ్రహం వల్ల కూడా నాకు సిద్ధి కలిగింది. అంటే ఎవరు మిమ్మల్ని ఈ మార్గం వైపు లాగింది? ఎందుకు వచ్చారు మీరు? మా చక్కగా చదువుకొని ఇవన్నీ చేసుకుని ఉండకుండా ఈ మార్గంలోకి ఎందుకు వచ్చారు? అయితే మీకు ఈ విషయాల గురించి చెప్పాలంటే, నేను చాలా నా చిన్నతనం నుంచి రావాలి మీకు చెప్పాలంటే. బాగా చిన్న వయసులోనే, బాగా అతి చిన్న వయసులోనే నాకు ఆడుకుంటుంటే పుట్టపర్తి బాబా గారు బాగా నాతో పాటు ఆడేవారండి, కనిపించేవారు. ఆయన ఏంటో పెద్ద జుట్టు వేసుకుని కనిపించేవారు, కాషాయ వస్త్రాలు వేసుకుని ధరించి ఆడేవారు. నేను మా ఫ్రెండ్స్తో పిల్లలతో ఆడుకుంటుంటే కూడా నాతో పాటు ఆడుకునేవారు అన్నమాట. ఆయన కూడా అడిగేదాన్ని, ఎవరన్నా ఉన్నారా అని మా ఫ్రెండ్స్ని అడిగితే ఇక్కడ ఎవరు కనపడడం లేదనేవారు, నాకు మాత్రం కనిపించేవారు అన్నమాట. ప్రత్యేకించి స్కూల్లో ఇంటర్వెల్ టైం ఉంటుంది కదండి, ఆడుకుంటాం కదా పిల్లలు చిన్న వయసులో, ఆడుకునేటప్పుడు బాగా కనిపించేవారు. ఈ ముట్టుకునే ఆట ఏదైనా ఆడ కూడా నాతో పాటు ఆడేవారు అన్నమాట. చాలా రోజులు కొంచెం డిస్టర్బ్డ్గా ఉండేది, ఎవరైనా మాతో ఆడుతున్నారేంటి, నాకు కనిపించడం ఏంటి అని. చిన్నతనం కదండి, పెద్దవాళ్ళకి తల్లిదండ్రులు చెప్పాలంటే ఇబ్బంది. అలా లోపలే బాగా తెలియని స్థితి అనమాట. ఇంకా అది ఏంటో ఎవరో కూడా తెలియదు, అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. ఇంట్లో కూర్చుంటే ఒకవేళ పడుకుంటే ఉయ్యాల్లో కూర్చుని నేను ఊగుతుంటే ఆయన ఊగేవారు నాతో పాటు, నా మీద చెయ్యి వేసుకుని, నువ్వు నాదానివి నువ్వు నాదానివి అనేవారు. అది చిన్న వయసు అనమాట. ఇంకా అసలు ఏమైనా ఒక 5th స్టాండర్డ్ అనుకోండి, 5వ క్లాస్ చదువుతున్నా నా వయసులో చూడండి, నువ్వు నాదానివి నాదానివి అనేవారు. ఎవరికి చెప్పాలో, చెప్తే తిడుతుంది, అమ్మ తిడుతుంది కదా ఇవన్నీ విషయాలు అనేసి ఎవరికి చెప్పుకోవడానికి లేదు. అలా కొన్నాళ్ళు నాకు ఆయనతో అనుబంధం నాకు అలా ఉండిందండి. అలాగా అలా నా బాల్యమంతా కూడా నా ఆటపాటల్లో అన్నింటిలో కూడా నాకు బాబాగారు, నాకు పుట్టపర్తి బాబాగారు అనమాట. అప్పుడు నాకు షిరిడి సాయినాథుడు గురించి పెద్దగా తెలియదు, పుట్టపర్తి బాబాగారితో నాకు బాగా అనుబంధం ఉండేదన్నమాట. ఒకరోజు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళానమాట. వెళ్ళినప్పుడు మా మేనమామ గారు, మా అమ్మమ్మ గారు పుట్టపర్తి బాబాగారు భక్తులు. వారి ఇంటికి వెళ్ళేసరికి మా మేనమామ గారి ఇంట్లో పుట్టపర్తి బాబాగారి ఫొటోస్ అన్నీ ఉన్నాయి గదిలో. అప్పుడు నాకు ఒక్కసారి ఆ ఫోటో చూసరికి షాక్ అయ్యానమాట. నేను ఇదేంటి, ఈయన ఇక్కడ ఉన్నారేంటి, ఈయన ఎవరు అని అప్పుడు అడిగాను మా అమ్మమ్మ గారిని, మా మేనమామ గారిని కూడా. ఈయన ఎవరు, ఈయన ఏంటి ఇక్కడ ఉన్నారు, అందరిలాగే ఉన్నారు కదా, ఈయన ఏంటి స్పెషల్గా ఉన్నారు అని. ఆయన ఉయ్యాలో పడుకున్నట్టు అలాంటి ఫొటోస్ ఉండేవి ఆయనవి. అడిగితే ఆయన పేరు సాయిబాబా అంటారు, ఆయన పుట్టపర్తిలో ఉంటారు, పుట్టపర్తి బాబా గారు అంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. వారు రోజు కూడా పొద్దున్నే నగర సంకీర్తనలకు వెళ్ళేవారండి. నేను అక్కడికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నన్ను కూడా నగర సంకీర్తనలకు తెల్లవారుజామునే లేపేసేవారు అనమాట, 3:30 ఆ టైంకి లేపేసేవారు.
నన్ను కూడా తీసుకెళ్ళారు. అక్కడ నగర సంకీర్తనలో కూడా ఆయన నాతో పాటు నడుస్తున్నట్టు ఉండేది. ఎవరికైనా చెప్పాలంటే భయం, మళ్ళీ ఇది చెప్పడానికి లేదు అంటే ఆనందం నాకు నేనుగానే అనుభవించేదాన్ని. అందరికీ విగ్రహ రూపంలో ఫోటో రూపంలో కనబడుతుంటే ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నట్టు అలా పడుకున్నానంటే ఖచ్చితంగా దగ్గర వచ్చి కూర్చునేవారన్నమాట, కూర్చుని ఏదో మాట్లాడుతున్నట్టు. మా వాళ్ళు అనేవారు ఇది ఎందుకు ఇలా వింతగా కూర్చుంటుంది, ఎవరితో ఏముందండి, పిల్లలందరూ ఉండేటప్పుడు అమ్మమ్మతోటి తాతగారితోటి ఆడుతూ ఉండాలి. నేను అలా కాదు, సపరేట్ పడుకుని సపరేట్గా ఉండేదాన్ని, ఎవరితోటి కలిసేదాన్ని కాదు. తర్వాత తర్వాత నాకు అనుభూతిలోకి వచ్చిందన్నమాట ఈ విషయాల్ని. నా చిన్నతన ప్రయాణం అన్నమాట ఇదంతా కూడా. ఒకరోజు పిల్లలతో ఆడుకుంటూనే ఉన్నాను, ఆడుకునే టైంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి, ఒక కుక్క వచ్చి కరెక్ట్గా కాలు కరిచిందంట. ఆ కరడం అన్నది నాకు తెలుసు, ఇంకా తర్వాత జర్నీ నాకు పెద్దగా అడియలేదు. తర్వాత మా వాళ్ళు చెప్పడం ఏంటంటే కుక్క కరిచిన దగ్గర నుంచి లలితమ్మలో తేడా వచ్చింది, అందరూ నన్ను అంటే లలితమ్మ అని పిలిచేవారు. అప్పుడు దాకా ఏంటంటే చాలా అసలు అందరితోటి చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉండేదాన్ని. అలా కూడా ఆ కుక్క కరిచిన కాడి నుంచి మాట్లాడడం తగ్గిపోయింది, ఆడుకోవడం తగ్గిపోయింది, ఇంచుమించు స్కూల్లో కూడా చదువు కూడా తగ్గిపోయింది అనుకోండి. ఒక రకంగా ఎవరితోటి కలిసేదాన్ని కాదంటండి, ఎక్కడో క్లాస్ రూమ్లో ఎక్కడో మూల కూర్చోవడం ఏదో స్థితిలో ఉన్నట్టు ఉండేదాన్నంట. అది పెద్దవాళ్ళు ఇంట్లో తొందరగా గమనించరు, కానీ స్కూల్లో టీచర్ గమనించారండి ఈ విషయాన్ని. గమనించి మా నాన్నగారిని స్కూల్కి రమ్మని చెప్పారు. ఒకరోజు రమ్మంటే మా అన్నయ్య నేను ఒకటే స్కూల్లో చదువుతున్నాం, అయితే నాన్నగారు వచ్చిన తర్వాత మా టీచర్ గారు చెప్పారంట, అమ్మాయి ఎందుకో ఎవరితోటి కలవదండి, ఒక మూల కూర్చుంటుంది, ఏదో లోకల్లో ఉంటుంది, చదువు కూడా ఏం మార్క్స్ అసలు ఇంగ్లీష్ అయితే ఏమీ రాదు, ఇందులోనూ కూడా కాన్సన్ట్రేట్ చేయడం లేదు ఎందుకు అని వాళ్ళు చెప్పారంట. కానీ ఇంకా తర్వాత నుంచి నా లైఫ్ స్టైల్లో అంతా కూడా మార్పు అనమాట. ఇంకా ఏంటంటే నాకు తెలియని స్థితిలోనే ఒక అంతర్ముఖ స్థితిలో ఉండేదాన్ని. మా ఇంట్లో మా నాన్నగారు ఏంటంటే మాది లలితోపాసన, మా నాన్నగారు మాకు చిన్ననాటి నుంచి కూడా లలితాదే ఉపాసన మాకు. తర్వాత ఇంకొంచెం ఎదగడం వచ్చిన తర్వాత మళ్ళీ కొంత నార్మల్గా కొంత వ్యవహారాల్లో ఉంటూ ఉంటాం కదా, మళ్ళీ చదువు వ్యవహారం ఇలా ఉండు. మా నాన్నగారు సంగీత పాఠాలు నేర్పుతూ ఉండేవారు. సంగీతం నేర్చుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, అలానే ఆటపాటలు లేదు, ఎక్కడికి వెళ్ళాలని లేదు. లలితా పారాయణం చేయమనేటప్పుడు మాత్రం అందరు పిల్లలు కూర్చోబెట్టి నేర్పించేవారు. అది నేర్చుకుంటుంటే చదువుతా 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 ఆగిపోయేదన్నమాట. ఆ తెలియని ఒక స్థితిలోకి, ఒక ఆనంద స్థితిలోకి వెళ్ళిపోయేదాన్ని. అసలు బహిర్ముఖం అవ్వడానికి కూడా చాలా కష్టం ఉండేదన్నమాట. అది ఏంటో నాకు తెలియదు, అసలు ఆ స్థితి ఏంటో తెలియదు. అందరు కూర్చునేవారు దసరా నవరాత్రులు జరుగుతున్నాయంటే ఎక్కడన్నా మా శ్రీకే గారు వైజాగ్లో గురు పూజోత్సవాలు జరుపుతుంటారు కదా, మా నాన్నగారు అక్కడ కూడా వెళ్తూ ఉండేవారు, అక్కడికి తీసుకెళ్లారు. లలితా పారాయణ స్టార్ట్ అయ్యేసరికి తెలియకుండా రాయిలా కూర్చుని పోవడం, ఇంకా అసలు మళ్ళీ బహిర్ముఖం అయ్యేసరికి ఇంచుమించు సత్సంగం అయిపోయేదన్నమాట. లెగిసాక ఏంటంటే ఏం తెలియదు, కానీ లెగిసిన తర్వాత ఏదో ఒక ఆనంద స్థితిలో ఒక గాల్లో తేలుతున్నాడు, ఒక ఆనంద తన్మయత్వ స్థితి అనమాట. అయితే దాని మీద కూడా అప్పుడు ఆ చిన్నతనం కదండి, అంత అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే కంప్లీట్గా అప్పటికే అమ్మవారి కుండలిని శక్తి నాకు, మరి అది పూర్వజన్మ సుకృతమో అనుగ్రహమో నాకు తెలియదు, కానీ అది కుండలిని శక్తి అమ్మవారు అన్నది కూడా నాకు తెలియదు అనమాట. అలా డేస్ ఇంచుమించుగా నా చిన్నతనం అంతా అలా గడిచింది. ఇలా ఉంటుండగా మా నాన్నగారు ఒకసారి అస్ట్రాలజీ అంటే జాతకం చూపించారంట. వారు చెప్పారంట అందరికీ ఒక్కొక్క జాతకం ఉంటుంది, కానీ అమ్మాయికి ఎందుకు రెండు జాతకాలు కనిపిస్తున్నాయండి, చిన్నతనంలో వివాహం చేశారంటే ఒక జాతకం ఉంది, కొంచెం పెద్ద అయిన తర్వాత వివాహం చేశారంటే కనుక ఏమో మంచి సైంటిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదంటే కనుక ఏమో సన్యాసి జీవితం గడుపుతుందండి అని చెప్పారంట. అందువల్ల మరి వారి ఉద్దేశం ఏముందో మనకి, ఇదంతా ఏంటంటే భగవద్ అనుగ్రహం అండి, నాకు తెలిసిన ఏం లేదు, అంతా భగవంతుడి చిత్తం అది. మనం ఒకటనుకుంటే దైవం ఒకటనుకుంటాడని ఆయన అనుగ్రహం వల్ల చిన్నతనంలో నాకు మా నాన్నగారు వివాహం చేశారు. వివాహం చేశా కూడా వివాహ జీవితంలో కూడా ఏదో నామకే వాస్తే ఉండాలంటే ఉండడం అనమాట, నామమాత్రంగా ఉండడం. కానీ లోపల ఏంటంటే ఈ స్థితిలో ఉంటానే ఉండేది. బహిర్ముఖం ఎవరికి చెప్పినా వినరు, నమ్మరు, ఇది ఏంటో తెలియదు. ఇప్పుడు ఏంటంటే మనకి పెద్దవాళ్ళు ఇప్పుడు ఆధ్యాత్మ మన పెద్దవాళ్ళు ఒక గురువుల దగ్గరకు వెళ్ళి ఈ స్థితి ఇలా ఉందని తెలుసుకుంటే మనకు వచ్చింది వేరు. మనకి అప్పటి రోజుల్లో ఈ సత్సంగాలు, ఈ గురువుల తత్వాలు వెళ్ళడం, అయితే మా పూర్వీకులందరూ ఒక గురువు ఇదిలో ఉండేవారండి, మా పూర్వీకులందరూ ఉండేవారండి. కాకపోతే ఈ స్థితి గురించి పిల్లలం కదా మాకు తెలియదు, మేము హైదరాబాద్లో మా నాన్నగారు జాబ్ రావడం అక్కడికి వెళ్ళిపోవడం లైఫ్ అంతా అక్కడే అన్నమాట. తర్వాత మళ్ళీ వైజాగ్ కొన్న ట్రాన్స్ఫర్ అయితే మా నాన్నగారికి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే మేము వెళ్ళాం. ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఏంటంటే అనుగ్రహం ఏంటో కానీ నరసింహస్వామి టెంపుల్ నియర్లో ఉండేవాళ్ళం మేము.
ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి బంజారా హిల్స్ రెండు మట్టి వాళ్ళు అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది, స్వయంభూ టెంపుల్. ఇప్పుడైతే అది ఇస్కాన్ వాళ్ళు తీసుకున్నారు ఆ టెంపుల్ అన్నమాట. వైజాగ్ అయితే సింహాచలం దగ్గరలో, ఇలా ఎక్కడుంటే అక్కడ నరసింహస్వామి ఆలయానికి దగ్గరగా ఉండడం అనుకోకుండా ఏదో వెళ్ళడం అలాగా అక్కడే ఆడుకునేదాన్ని అనమాట. తెలీదు ఒక ఆటపాటలు, ఆ ఆటల్లో ఖచ్చితంగా బాబా గారు రావడం అంటే ఇప్పుడు దాకా ఈ విషయాలు కూడా నేను అసలు ఎవరితోటి ఇప్పుడు శ్రీ సన్నిధి ఛానల్ ప్రేక్షకులకి నేను ద్వారా పంచుకుంటున్నాను అనమాట. అలా నా బాల్యం అంతా వివాహం జరిగిందండి. వివాహం జరిగిన తర్వాత కూడా పాప పుట్టింది. అయితే 1999వ సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహం నాకు నిజంగా. ఒకరోజు మా కులదైవం అమ్మవారు ఉత్సవాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూసేసరికి అంతర్ముఖ స్థితికి ఎలా అంటే ఇంకా అది ఒక ఆత్మానంద పారవశ్య స్థితి అనమాట. ఆత్మానుభూతి అనుకోండి ఇంకా ఏది చెప్పాలన్నా, ఎందుకంటే ఇంకా ఆ స్థితి ఏంటంటే ఆనంద పారవశ్య స్థితి అనమాట. అది నేను కాదు, నేను లేను, మనసు అనేది లేదు, బుద్ధి అనేది కూడా అన్నిటికీ అతీతమైన స్థితిలో ఒక స్థితిలో ఒక వెళ్ళిపోయాను. వీళ్ళందరూ ఏంటంటే అమ్మవారు వచ్చేసింది, అమ్మవారు వచ్చేసింది ఏదో అంటున్నారు. లీలగా ఎక్కడో తెలుస్తుంది కానీ మనుషుల్లో లేనండి ఇంకా కంప్లీట్గా. తర్వాత అక్కడి నుంచి వచ్చాం. కానీ ఆ పారవశ్యం ఎన్నాళ్ళు ఉందంటేనండి, ఒక నెల రోజులు ఇంచుమించు నెల రెండు నెలలు కూడా ఆ పారవశ్య స్థితిలో ఏంటంటే కూర్చునే లేకపోయేదాన్ని, నుంచునే లేకపోయేదాన్ని, ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు, అసలు వ్యవహారంలో ఉండేదాన్ని కాదనమాట. అయితే బాహ్యానికి అందరూ ఏంటంటే ఈమెకి హెల్త్ బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదని అనుకుంటారు మామూలుగా ఈ స్థితిలో ఉండేటప్పుడు. నేను కూడా ఇంకా ఏం చెప్తా అందరికీ బాగాలేదంటే, కానీ లోపల నేను చాలా తన్మయత్వం, చాలా ఆనంద స్థితిలో ఉండేదానండి. తర్వాత గురువులు కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు గురువులో వచ్చేవారు, ఏదేదో చెప్తా ఉండేవారు, విషయాలు ఏవో చెప్తా ఉండేవారు. అమ్మవారు కనిపిస్తూ ఉండేది, మంచి మంచి బీజాక్షరాలని, అవి ఒక్కొక్కసారి గుర్తుకు వచ్చేదనమాట. చక్కని అది చెప్దామన్నా, మీరు చెప్తాను కదా ఎవరికి పంచుకో, ఎందుకంటే ఇప్పుడు మనకి ఆనందమైన దుఃఖమైన ఒకరితో పంచుకున్నప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. కానీ ఇది అంతర్ముఖ స్థితి, ఎవరికి చెప్పినా కూడా ఏమనుకుంటారంటే ఈమెంటి ఇలాగా అని ఏదో అనుకుంటా, ఏమన్నా అనుకుంటారేమో అని భయం. చెప్పేందుకు కూడా వీళ్ళు చెప్పినా అర్థం కాని స్థితులు ఇవన్నీ అనుకోకుండా. మధ్యలో మా అమ్మమ్మ గారు గురువు గారు ఒక చోట సత్సంగం జరుగుతుంటే మేము అందరం కూడా వెళ్ళామన్నమాట. ఆ సత్సంగంలో ఇంచుమించు ఒక 100 మంది ఉన్నారండి. అప్పటికే నాకు గురువులు అంటే ఇంట్రెస్ట్ చూడాలి, ఎవరు గురువు గారు వస్తున్నారంటే నేను చాలా ఆనందంగా వెళ్ళి కూర్చున్నాను. ఆయన అందరినీ చూస్తున్నారు ఒక లెక్క, నన్ను మాత్రం తీక్షణగా చూస్తున్నారండి అలాగే, ఎందుకో తెలియదు. అయితే ఆ సత్సంగంలో ఒక ఆయన లెగిసి ఒక మాట చెప్పారు, నాకు సన్యాసం తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోవాలి ఉందండి గురువు గారు అని. ఆ గురువు గారిని ఒక ఆయన చెప్తున్నాడు అనమాట, అడుగుతున్నారు. అడుగుతుంటే నేను అంటున్నా, నేను వెంటనే లేచాను అక్కడి నుంచి లేచి. మనం సన్యసించి అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ మనకి సంసారం మీద వ్యామోహం ఉండి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బాధలు అక్కడికి వెళ్ళి బాధలు పడే కంటే ఇంట్లో ఉంటుండగానే మనం ఒక సన్యాస జీవితాన్ని గృహస్థాశ్రమంలో ఉంటూ సన్యాస జీవితాన్ని ఎందుకు గడపకూడదండి గురువు గారు అని ఒక క్వశ్చన్ వేసాను నేను. ఆయన ఎప్పుడు కూడానండి గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా వినయ విధేయతలతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు అవి ఏం తెలీదు, ఒక స్థితి ఏంటో అలాగా. గురువులు అనేసరికి అసలు భయం లేదు మాట్లాడేయడమే ఇంకా, ఎందుకంటే మరి బాబాగారితో మరి నాకు ఉన్న అనుబంధం ఏంటో నాకు తెలీదు. కాషాయ వస్త్రం అంటే ఇంకా అలవాటు అయిపోయారు కదా స్వామికి, భయం అనేది లేదనమాట. అంటే ఆయన చాలాసేపు చూసిన తర్వాత ఇలా రా అన్నారు దగ్గర. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత నన్ను చాలాసేపు పరీక్షగా చూశారండి. చూసి నీకు పుణ్యం కావాలా మోక్షం కావాలా అని అడిగారు నన్ను. నేను అన్నాను పుణ్యం ఎందుకండి మోక్షమే కావాలి అన్నాను. మరి మోక్షం కావాలంటే నువ్వు ఉన్న ఒక నడియాడే గురువు దగ్గరికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళి సేవ చేయాలి కదా అని అన్నారు. నేను అన్నాను మీకు లేరేమో కానీ నాకు బాబాగారు ఉన్నారండి, అంటే ఆయనతో అలా మాట్లాడకూడదని కూడా విచక్షణ తెలియని స్థితి. అయితే సరే అవునా, అయితే నువ్వు సన్యసించు, ఆయన కాదు సన్యసించాల్సింది, నువ్వు సన్యసించు అన్నారండి. నాకు ఆయన మీద కోపం వచ్చింది, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా గృహస్థాశ్రమంలో ఉంటూ వైరాగ్య స్థితిలో ఉంటూ సాధన చేసుకోవచ్చు, ఎక్కడికో అందరినీ వదిలిపెట్టి అక్కడ మళ్ళీ ఇబ్బందులు పడి రెండు రకాలుగా ఇబ్బందులు పడ్డం ఎందుకంటే స్థితిలో ఉండేదాన్ని నేను. ఆయన అలా అన్నాక తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత కొద్ది రోజులు అయిందండి. ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ కుండల్ని కదలికని మళ్ళీ స్టార్ట్ అవడం, అంటే గురువు వాక్యము అది మహామంత్రోపదేశం అయిపోయిందో ఏమో తెలియదు, అనుకోకుండా మళ్ళీ అనిర్వచనమైన అనుభూతుల్లోకి వెళ్ళిపోవడము. ఇంకా అసలు బాహ్యస్థితి పూర్తిగా లేదండి, అసలు బాహ్యస్థితిలో ఉండేదాన్ని కాదు, జళ్ళన్నీ కూడా అట్టకట్టేసినట్టు ఉండేవి, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, అంతే ఇంకొకదాన్ని ఉండడం. ఇంక ఇంట్లో వాళ్ళంతా భయపడిపోయారు అనమాట, ఎక్కడెక్కడికో హాస్పిటల్కి తిప్పారు నన్ను.
బాబాల దగ్గర తిప్పారు ఏదో పూజలు చేస్తున్నారు అంటే అమ్మవారు ఎక్కడికి వెళ్తా ఏముందండి ఇక్కడ ఎక్కడికి వెళ్తే ఇక్కడ గాలి పట్టిందని ఒకళ్ళు అంటారు లేదా వైద్యం మనం ఎక్కడికి వెళ్తే వారు ఆ సబ్జెక్టే చెప్తారు కదా ఇలా ఇలా అని చెప్పి పాపం వాళ్ళు ఏవేవో చేశారు ఏం చేసినా కూడా అది ఎందుకంటే పట్టుకున్నది పరమాత్మని పాదాలు పట్టుకున్నా నేను అది నాకు తెలియదు పరమాత్మని పాదాలు పట్టుకున్న సంగతి కూడా నాకేం తెలియదండి అలా అనుకోని స్థితిలో నాకు నేనుగా ఇంట్లో ఉంచి ఎవరికి చెప్పకుండా ఒక చీటీ మీద నన్ను వెతకద్దు అని రాసేసి బీరువాలో పెట్టేసి అప్పటికి మా పాప నర్సరీ అంతా చదువుతుందండి ఎల్కేజీయో యూకేజీయో చిన్న వయసు బాగా పెట్టేసి పుట్టపర్తి ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయాను అసలు ఎటు వెళ్ళాలి నా దగ్గర ఒక పైసా లేదండి కట్టుకున్న బట్టలు తప్పితే కూడా ఏం లేదు ఎలా వెళ్ళాను అన్నది కూడా అంటే ఆ స్థితిలో అటువంటిది మనం సాధన పట్టుకున్నది సాధన మనని పట్టుకున్నప్పుడు ఆ స్థితిలో ఇంకా ఆ స్థితే తీసుకెళ్తుంది మనకి ఏం సంబంధం ఉండదు అలాగా పుట్టపర్తి వెళ్ళిన తర్వాత ఎవరి ద్వారా మా పెద్దవాళ్ళు మా పేరెంట్స్ వాళ్ళంతా కూడా నెతికి ఎక్కడెక్కడో నెతికి మొత్తానికి పట్టుకున్నారు నన్ను పట్టుకొని మళ్ళీ హైదరాబాద్ ఒకటే చెప్పాను నన్ను గృహస్థ ఆశ్రమంలో దయచేసి నన్ను ఉండనివ్వద్దు నేను ఉండను మీరు ఉండమన్నా నేను ఉండను నాకు ఏకాంతంగా ఉండి నేను సాధన చేసుకోవాలి ఏదో సాధించాలి ఏమో అది కూడా తెలియని స్థితి నేను ఏకాంతంగా ఉండాలి నన్ను ఈ గృహస్థాశ్రమంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడద్దు అన్నప్పుడు మా నాన్నగారు కూడా పుట్టపర్తిలో డిప్యూటీ డైరెక్టర్గా అప్పుడు కంటిన్యూ జాబ్ చేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి నేను ఎక్కడికి తీసుకెళ్లాలని చెప్పి హైదరాబాద్లో మాది పూర్వం ఇల్లు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఇంకా అక్కడ మా అమ్మగారు మా నాన్నగారు నా గురించి అక్కడ ప్రత్యేకించి ఉండి మా పాప కూడా నా దగ్గరే ఉండేదండి అలా సరే ఉన్నాను వాళ్ళకి భయం ఏంటంటే మళ్ళీ ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో మళ్ళీ మీరు చెప్పినటువంటి గురువుగారి దగ్గరికి ఎప్పుడు వచ్చారు ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని అదే చెప్తున్నాను ఇలా ఉండగానే చెప్పాను కదండి మాకు నరసింహస్వామి ఉన్నారని రోజు ఏం చేసేదానంటే పొద్దున్నే నరసింహస్వామి టెంపుల్కి అక్కడ మాకు దగ్గరలో కోనేరు ఉందండి ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ కోనేటిలో స్నానం చేసి తడి బట్టలతోటి ఆ గుడి అంతా శుభ్రంగా ప్రదక్షిణ చేసుకుని 108 ప్రదక్షిణ చేసుకుని ఆ గడప శుభ్రంగా పూజ చేసి ఆ స్వామివారి మీద ఒక 2-3 కీర్తనలు పాడి అక్కడ కూర్చుని కాసేపు కానీ ఏదో వెళ్తే అనమాట లోపల నేననేది ఎక్కడికో వెళ్ళాలి నా వాళ్ళు ఎవరో ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నానో కూడా తెలియదు ఆ బాధ ఏంటంటే అది దుఃఖం అనేది ఏంటంటే అండి 2 దుఃఖాలు లౌకిక దుఃఖం ఆధ్యాత్మిక దుఃఖం అనమాట ఆ దుఃఖం అది అనుభూతి అయిన వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు కూడా కొందరు కొత్తగా ఉండొచ్చు ఇవన్నీ అయితే ఆ దుఃఖం ఏంటో ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ ఆ స్వామివారిని రోజు మాత్రం పొద్దున సాయంత్రం వెళ్ళడం ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడం ఒక చోట రామకృష్ణ పరమహంస వారి రామకృష్ణ మఠంలో శ్రీ విద్యోపాసన అని ఎందుకో బుక్లో చదివాను అనమాట ఆ గురువులు ఎక్కడ ఉంటారని చెప్పి వెళ్ళడం అన్ని చోట్ల అడగడం అనమాట ఎక్కడ టెంపుల్ కనపడితే అక్కడ వెళ్ళి అడగడం ఇక్కడ ఎవరైనా శ్రీ విద్యోపాసన చెప్తారని అంటే శ్రీ విద్యోపాసన ఎవరు చెప్పరమ్మా ఎవరు తెలియదు మళ్ళీ రావడం మళ్ళీ ఇలాగే యాజ్ యూజువల్ ఇంట్లో కార్యక్రమాలు చూసుకుంటూ ధ్యానం ఇంట్లో పాపం చూసుకుంటూ మా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంటూ ఆ గుడికి పొద్దున కానీ వెళ్ళినప్పుడల్లా స్వామివారిని అడిగేదన్నమాట నా గురువు ఎవరు నా గురువు ఎవరు అని ఎలా వెళ్ళాలి నేను ఎప్పుడు కలుస్తాను నాకు ఈ బాధ ఏంటి ఎందుకు బాధపడుతున్నాను లోపలంతా కూడా ఏదో మంట ఏదో బాధ వెలితి చెప్పలేని స్థితిలో అనమాట ఇవన్నీ ఆ బాధ అనుభవించిన వాళ్ళు కానీ ఎందుకు పలానా పోనీ ఈ వస్తువు లేదా ఇది లేదా అంటే అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఏదో వెలితి ఇలాంటి స్థితిలో ఉండగా అనుకోకుండా మా అన్నగారు ఒకసారి శ్రీశైలం వెళ్ళొద్దాం తిన్ను తీసుకెళ్దాం స్వామివారికి దండం పెట్టించొద్దాం అని చెప్పి అనుకుని అందరినీ కూడా శ్రీశైలం తీసుకువెళ్ళాడండి తీసుకువెళ్ళేటప్పుడు మార్గ మధ్యలోనే జడ్చర్ల మీకు రోడ్డు పాయింట్లోనే ఉంటుంది టెంపుల్ పెట్టేటప్పుడు అన్నాడు అనమాట ఇది మలయాళ స్వామి తపోనిలయం అమ్మ లలితమ్మ ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది మనం టెంపుల్లో వెళ్ళి చూసుకుని వచ్చేటప్పుడు దర్శనం చేసుకొద్దామని చెప్పి సరేనని వెళ్ళామండి శ్రీశైలం దర్శనం బాగా జరిగింది వచ్చేటప్పుడు చీకటి అయిందనమాట ఆయన అన్నయ్య చెప్పాడు కదా నేను అడుగుతున్నాను అన్నయ్య ఆశ్రమం అన్నావు మళ్ళీ మనం మిస్ అయిపోతామో అన్నయ్య ఒకసారి అంటే లేదమ్మా తీసుకెళ్తాను నేను ఖచ్చితంగా తీసుకెళ్తానని అనడం జరిగింది ఇంకా లోపల ఎంటర్ అవుతున్నామండి ఎంటర్ అవుతుండగానే శ్రీ మలయాళ స్వామి తపోనిలయము అని అక్కడ బోర్డు రాసిందనమాట రాసి కుండల్ని దీక్ష ఇవ్వబడను 41 రోజుల్లో సిద్ధి కలుగుతుందని చెప్పి బోర్డు మీద రాసింది గురువుగారి ఫోటో ఉంది ఆ ఎంట్రన్స్ అవుతుంటేనే నాకు శ్రీశైలంలో కూడా రాని ఆనంద పారవస్య స్థితి మళ్ళీ ఆ ఆశ్రమం ఎంట్రన్స్ అవుతుంటేనే నాకు ఆ పార్వస్య స్థితిలో ఆనందం అనమాట ఏదో నా ఇంటికి నా వారి దగ్గరికి ఏదో నేను వచ్చేసాను అన్న ఫీలింగ్ అనమాట అది సరే వెళ్ళాను ఆ గుడి చూశానండి అంతా బాగుంది గురువుగారు ఎక్కడ దర్శనం ఇస్తారా అని వెతుకుతున్నాను వెళ్ళగానే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే గురువుగారు ఇక్కడ లేరండి ఎక్కడుంటారు అని అడుగుతాను హైదరాబాద్లో ఉంటారు ఇంకా ఆనందం అనమాట హైదరాబాద్ ఇప్పుడు నేను వెళ్ళేది హైదరాబాద్ కదా హైదరాబాద్లో ఎక్కడ ఉంటారంటే
పలానా ప్లేస్ అని వాళ్ళు ప్లేస్ చెప్పారు. సరే అనేసి మా మేనత్తగాని ఉంటారండి మా పక్కన. ఎందుకంటే పంపర్ మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానేమో అని భయం మా తల్లిదండ్రులకి. ఎందుకంటే పాపను వదిలేసి మళ్ళీ ఈ స్థితిలో ఎక్కడికి వెళ్ళిపోతుందని వాళ్ళు కాపలాగా వాళ్ళు ఉండేవారు. నాకు సాధనకి నేను వెతుకుంటా ఉండేదాన్ని అనమాట. అలా మా మేనత్తగారిని తీసుకుని అడ్రస్ వాళ్ళు చెప్పారు కదండి వెళ్ళాను. వెళ్ళేసరికి వెళ్ళగానే మా గురువుగారు అంత దూరంలో కూర్చున్నారు. అసలు ఆయన చూడడంలోని నాకు ఇంకా చూడండి, ఇప్పుడు పరుగు పెట్టేవారు ఒక చోట ఆగిపోతారు చూడండి. ఇంకా నా అన్వేషణ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ అప్పటిదాకా వెతికేదాన్ని ఎవరు 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 గురువులు అని వెతికిందాన్ని. అలా ఆయన అసలు చూడగానే ఎందుకో మనసు ఆగిపోయిందండి. ఇంకా ఆయనతో మాట్లాడలేదు ఏం లేదు. ఆయన చూడడంతో నా మనసు అక్కడ ఆగిపోయింది. వెళ్ళాను. వెళ్ళి ఆయన చూసరికి ఏదో అన్న పరసం. ఆయన ఎవరమ్మా నీవు అని అడిగారు ఫస్ట్ మాట. నా పేరు లలిత అండి అని చెప్పాను. ఆయన ఎంత ఆనందపడిపోయారో. ఏంటంటే ఆయన లలితోపాసకుడు. ఆయన ఆశ్రమం లలితాదేవి పెద్ద విగ్రహం బాగుంటుందండి ఆశ్రమంలో. ఆయన నన్ను చూసి ఆనందపడ్డారు. అయితే నీకేం కావాలమ్మా అని అడిగారు. అది ఎంత గట్స్ ఉండాలండి ఒక గురువు అన్నంత. ఎవరికన్నా నీకేం కావాలమ్మా అని ఎవరు అడుగుతారు చెప్పండి అసలు. అంటే గురువుకి ఎంత సిద్ధుడో ఎంత స్థితి ఉంటే ఆ మాట అడగలుగుతారు. నేను స్వామీజీ నాకు బ్రహ్మజ్ఞానం కావాలండి అని అడిగాను. బ్రహ్మజ్ఞానం మీరు బ్రహ్మజ్ఞాన ఉపాసకులా అని అడిగాను మళ్ళీ. ఎందుకంటే మనకి వారి స్థితి ఏం తెలీదు. లోపలైతే ఒక ఆత్మానందం ఆనంద స్థితి వచ్చింది కానీ వారి గురించి మనకేం తెలియదు. అప్పుడు ఆయన వెంటనే ఆయన దగ్గర ఉండే లలితాదేవి పుస్తకం, ఆయన రాసిన పుస్తకం పెద్ద బైండింగ్ ఉండదు. నా దగ్గర ఎలా ఉండేదంటే డబ్బులు కూడా ఏం ఉండేది కాదు. అంటే డబ్బులు ఏమైనా ఉంచితే మళ్ళీ ఎటన్నా వెళ్ళిపోతుందేమో అని పేరెంట్స్ అసలు ఏది ఉంచేవారు కాదనమాట. అయితే అది ఎంత అంటే 350 రూపాయలు ఎంతో నా దగ్గర డబ్బులు లేకుండాని. మా పక్క మేనత్త గారు అన్నారు నా దగ్గర నేను కొంటానులే పుస్తకం అని చెప్పి ఆ పుస్తకం తీస్తాను. అయితే నేను ఇద్దరం ఇంటికి వెళ్ళాం కానీ పుస్తకం ఎవరి దగ్గర ఉంటుందండి? కొన్న పుస్తకం ఎవరి దగ్గర ఉంటుంది? ఆవిడ కొన్నారు, ఆవిడ దగ్గర ఉంటుంది పుస్తకం. సరే, ఆవిడ ఉద్యోగానికి వెళ్ళేవారనమాట. ఆవిడ ఉద్యోగానికి వెళ్ళగానే నేను మధ్యాహ్నం టైంలో వెళ్ళే ముందు ఏంటంటే ఏదో ఆతృత, ఏదో తినేయాలి. అసలు నా పదార్థం అక్కడ ఉంది, ఏదో ఆకలి, ఆకలి ఎక్కడ ఉంది, పదార్థం అక్కడ ఉంది అనమాట. ఏంటి పుస్తకం జ్ఞానం, వెళ్ళి తెలుసుకోవాలి తెలుసుకోవాలి. వెళ్ళి రోజు ఏంటంటే అక్కడ పుస్తకం చదివేసి మళ్ళీ ఆవిడ చదువుకుంటారు కదా అక్కడ పెట్టేసి రావడం. ఇలా చదివిన తర్వాత అప్పుడు మా గురువుగారి యొక్క విశేషాలు. ఆయన గురువుగారు అంటే మలయాళ స్వామి శిష్యుడు విద్యానందగిరి స్వామి అండి. అంటే మా గురువుగారు రామేశ్వరందగిరి స్వామిజీ, ఆయన గురువుగారు విద్యానందగిరి స్వామి అన్నారు. ఆయన గురువుగారు మలయాళ స్వామి. అదే మా గురువుగారిని కూడా మలయాళ స్వామి దగ్గరికి వెళ్తే నువ్వు సన్యసించడానికి కాదు, నువ్వు ఇంటికి వెళ్ళే ముందు గృహస్థాశ్రమం తీసుకో అని పంపించారట. తర్వాత ఆయన అదే పాటిగా వచ్చి తర్వాత MBBS చదువుకుని తర్వాత మళ్ళీ ఆయన వివాహం చేసుకుని ఆధ్యాత్మికంగా గడుపుతూనే తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత మళ్ళీ దీక్ష తీసుకుని ఆయన మా మాతాజీ గారు కూడా ఆయన వెనుకారు. మొత్తానికి చాలామందికి తత్వోపదేశం పెద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాను. ఆయన స్థితి, ఆయన అనుగ్రహం నిజంగా ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కనుక ఆయన పూర్తిగా ఆయన ప్రేమ అండి. ఆయన ప్రేమతత్వం అంతే అది. పుస్తకం చదివి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నీకు ఉపదేశం ఇస్తాను అంటే నేను అడగలేదండి అసలు. ఎందుకని అడగలేదంటే గురువుగారు తెలుస్తుంది కదా మనకేం కావాలో. నేను నాకు కావాల్సిన గురువుగారు దొరికేశారు. ఇంకా ఆయన చేతుల్లో ఇంకా నా జీవితం ఆయన పాదాలకు శరణ్యం. ఇంకా ఆయన చూసుకుంటారు. అప్పుడు నేను నాన్నగారు పాప ముగ్గురం వెళ్ళాను అనమాట. ఆయన శ్రీ విద్యోపాసన ఇచ్చారు. అయితే తీసుకోవడం మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఒక వారం 10 రోజులు, మళ్ళీ సాధన చేయడం, మళ్ళీ రావడం అనమాట. అలాగే కుండలిని దీక్ష. అయితే చాలా అవి కొంచెం నియమాలు చాలా కఠినంగా ఉంటాయండి. లలితోపాసన శ్రీ విద్యోపాసన అంటేనే కొంచెం కఠినంగా చేయాల్సి ఉంటుంది. అవి అంతా రహస్య విద్య. అంటే ఇప్పుడు కొందరు చెప్తారేమో కానీ కొంచెం కొన్ని విషయాలు అంటే బహిర్గతం చేయడానికి లేదు. ఆ శ్రీ విద్యోపాసన కుండలిని దీక్ష కూడా రహస్య ఉపాసన అండి. అదంతా కూడా మా గురువుగారి అనుగ్రహం ఆదేశము. ఆయన అమృత వర్షం అంతే నా మీద పడింది. ఒకరోజు ఆయన అనుగ్రహం వల్ల నాకు అంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఒక నేను గుడికి వెళ్ళినప్పుడు ఆ స్థితులన్నీ అంటే నాకు అక్కడ ప్రాక్టికల్ అయిపోయినాయండి అన్నీ. ఇప్పుడు దేనికైనా ప్రాక్టికల్ థియరీ ఉంటుంది కదా, ప్రాక్టికల్ అయిపోయింది. ఇప్పుడు థియరీ చదివేటప్పటికి అవి ఏంటి ఆ విశేషాలన్నీ కూడా తెలుస్తున్నాయన్నమాట. ఇప్పుడు మామూలుగా మన లౌకిక విద్యలో కూడా ప్రాక్టికల్ థియరీ ఉంటుంది, ఆ కాలేజ్ కూడా అన్ని విశేషాలు వేరు. ఇదేంటంటే శ్రీ విద్య మహావిద్య అంటారు దీన్ని, ఆత్మవిద్య అంటారు అన్నమాట. ఈ విద్య ఏంటంటే స్థితులన్నీ కూడా నాకు తెలియని స్థితిలో అయిపోయినాయి. కాకపోతే దాని తాలూకా విశేషాలు ఈ ప్రమాణాలు అవన్నీ ఏంటంటే ఈ గ్రంథాలు చదవడం వీటితోటి మళ్ళీ దాని గురించి పరిపూర్ణ స్థితి. ఓహో అయితే నేను మంచి స్థితిలోనే ఉన్నాను, ఇది నాకేది అని ప్రౌడ్గా చెప్పడం. తర్వాత గురువుగారి అనుగ్రహంతో నాకు ఇంచుమించు 12-14 సంవత్సరాలు ఆయన దగ్గర సాధన సిద్ధి కలిగిందండి. ఈలోపు నన్ను వెనకాల నుండి అదృశ్యంగా ఉండి నడిపించిన వారు ఎవరంటే షిరిడి సాయిబాబా గారు,
రామకృష్ణ పరమహంసల వారు రమణ మహర్షి గారు రాఘవేంద్ర స్వాములని ఈ నలుగురు యొక్క అనుగ్రహం కూడా నా మీద ఉంది ఈ నలుగురు కూడా ఏ రకంగా అయితే సాధన ఎలాగో ఇప్పుడు రమణ మహర్షి గారి మార్గం ఏంటి మౌనం జ్ఞాన మార్గం అండి ఆ రకంగా కూడా నాకు ఆ స్థితిలో ఆయన ఉంది ఒక రోజు నేను ఈ స్థితిలో ఇంట్లో ఉండగా నన్ను తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో అని నాలోంచే నాకు వాయిస్ అన్నమాట ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు బాబాగారు ఆదేశం అన్నట పలానా చోటకు వెళ్ళంటే వెళ్ళిపోడమే అక్కడికి వెళ్ళాక కొన్ని పుస్తకాలు కనిపించేవి ఆ పుస్తకాలు చదువుతుంటే అప్పుడు విషయాలన్నీ తెలుస్తా ఉండేవన్నమాట ఇలాగా రమణ మహర్షి గారు రాఘవేంద్ర స్వామి వారు కూడా గృహస్థాశ్రమంలో ఉండి చాలా ఇబ్బందులు పడి ఆయన కూడా సన్యాసం తీసుకోమన్నాం ఆ తర్వాత ఆయన గృహస్థాశ్రమం వదిలి సన్యాస స్వీకారం తీసుకుని అలా ఏంటంటే కొన్ని రకాలుగా వారి వారి అనుగ్రహాలు కొన్ని 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 రకాలుగా రామకృష్ణ పరమహంసల వారు నేను అది అమ్మవారి ఉపాసన కదండి ఆ రామకృష్ణ పరమహంసల వారు లాగే నేను కూడా ఏంటంటే అమ్మవారిని అలంకరణ చేసుకుని ఆవిడకి ఏదన్నా తినిపించడం మాట్లాడడం అలావన్నీ కూడా జరిగేవన్నమాట ఇవన్నీ కూడా నాకు మాత్రమే అనుభూతులు ఇవి అందరికీ చెప్పేవి కాదు అర్థం అవ్వదు అయితే ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడైతే అందరికీ తెలుసు మీరు అన్నట్టుగా ఆ రోజుల్లో ఏంటంటే వీళ్ళందరూ అదృశ్యంగా ఉండి వాళ్ళ చరిత్రలు కూడా అలాగా ఎందుకంటే అసలు బయటకు వెళ్ళాలి ఇలా గురువులు ఉన్నారు ఇలా చదవాలి ఇవన్నీ కూడా నాకు ఏం తెలియదండి ఎవరు కూడా అంటే అదృశ్యంగా ఉండి మనం ఏదో శక్తి ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట అది భగవంతుడు తప్పితే అది ఏం లేదు అలా నాకు షిరిడీ బాబా గారు ప్రతిదీ కూడా ఆయన ఆయన స్వప్నంలో నాకు ఏదైతే ఆయన నాకు ఏమీ తెలియని రోజుల్లో చెప్పారో అదంతా కూడా ఈవేళ మీ కళ్ళ ముందర ఉన్న ఈ స్థితి అన్నమాట ఇప్పుడు అలా అండి అసలు కుండల్ని సాధన లేదా కుండల్ని జాగృతి చేసుకోవడం అనేది అందరికీ అవసరం అమ్మది చాలా మంచి ప్రశ్న వేశారండి కుండల్ని జాగృతి అవసరమా అంటే ఇది పరిపూర్ణంగా గురు అనుగ్రహంతో ఓపెన్ అవుతుందండి కుండల్ని జాగరణ అన్నది కూడా అయితే చిన్న చిన్నగా ప్రతి ఒక్కరికి ఉంటాయండి అది తెలియదు అందరికీ కూడా ఇప్పుడు పూర్తిగా గమ్యం చేరాలంటే ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం కావాలి భగవంతుడు సాక్షాత్కారం పొందాలి ఎందుకంటే ఇదంతా మాయా ప్రపంచం కదండి ఇదంతా లౌకిక ప్రపంచం ఇదంతా ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూ ఆధ్యాత్మిక స్థితులు మనం ఎదగాలి అంటే ఖచ్చితంగా కుండల్ని అనుగ్రహం అమ్మవారు కుండల్ని అంటూ కూడా ఏం లేదండి మళ్ళీ అమ్మవారే ఆవిడ అమ్మవారు సర్పరూపంలో ప్రతి ఒక్కరిలో కూడా మూలాధారంలో నిద్రాణ స్థితిలో ఉంటుందండి అమ్మవారు దానిని గురువులు ఏం చేస్తారంటే ఇటు కిందగా ఉన్న శక్తిని పైకి తీసుకొస్తారనమాట అంటే ఇప్పుడు పైనుంచి వస్తే ధార అవుతుంది కింద నుంచి పైకి వెళ్తే మళ్ళీ ధారని తిరిగేస్తే ఏమవుతుంది రాధ అవుతుందండి ఆవిడే రాధాదేవి అనమాట అంటే కుండల్ని శక్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలుగా ఉంటుందన్నమాట అంటే పాము మెదిలినట్టు ఒకరికి ఉంటాయి పక్షులు ఎగిరినట్టు ఉంటుంది కప్ప గంతులు వేసినట్టు ఉంటుంది చీమలు పాకినట్టు కూడా మన వెన్నుముఖలో ఇవన్నీ కుండల్ని శక్తి వెళ్తుంది అయితే కుండల్ని శక్తి మనం సాధన చేయాలంటే కూడా గురువు అనుగ్రహంతో ఉండాలి గురువు పర్యవేక్షణలో ఉండాలి ఎప్పుడైతే మనం గురువుగారికి దూరంగా ఉంటూ గురువుగారి దగ్గర మనం దీక్ష తీసుకుని మనం దూరంగా ఉండి చేసామనుకోండి చేస్తే ఏమవుతుందంటే ఒక్కసారిగా భావోద్వేగాలకి ఇది అయ్యి ఒక్కసారి కుండల్ని ఓపెన్ అయ్యి ఒకేసారి మనకి సహస్రారంగా వెళ్ళిందంటేనండి అది కంట్రోల్ చేసే ఇది కూడా ఉండాలి లేదా మధ్యలోంచి ఆగిపోయింది అనుకోండి అది చాలా విపరీతాలు వస్తాయన్నమాట ఒక్కొక్కరు పిచ్చివాళ్ళుగా అయిపోతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఇంకా చెప్పకూడదు అనమాట అనేక స్థితులు ఉంటుంటాయి అది ఎలా అంటే చాలా ప్రేమగా చాలా ప్రేమతత్వం ఇప్పుడు అమ్మ బిడ్డల్ని ఎంత ఎలా ప్రేమిస్తుందో మనం కూడా కుండల్ని మాత్రం అంత ఇదిగా ప్రేమిస్తూ ఇదే ప్రేమ అంటే మనకి మళ్ళీ మోహప్రేమ దివ్య ప్రేమ రెండు ఉన్నాయండి మన మోహప్రేమ ఇప్పుడు ప్రేమతత్వం అనేసరికి అందరికీ తెలిసేది ఏంటంటే మోహప్రేమలోకే వెళ్తూ ఉంటారు మోహప్రేమకి దివ్య ప్రేమకి చాలా వ్యత్యాసం ఉందండి ఇప్పుడు దివ్య ప్రేమ మీకు చెప్పాలంటే రాధాదేవి దివ్య ప్రేమ మీరాబాయి వెంగమాంబ ఇలా ఉన్నారండి ఇంకా వీళ్ళంతా కూడా ఏంటంటే ప్రేమించి భగవంతుణ్ణి ప్రేమించి ఇప్పుడు ఒక పక్షి కూడానండి రెండు రెక్కలు ఉంటాయి కానీ పరిపూర్ణంగా ఎగరలేదు ఒక రెక్కతో ఎగురుతుందంటారు ఆ పక్షి ప్రతి ఒక్కరికి కూడా రెండు రెక్కలు ఉండాలండి ఒకటి ఏంటంటే ప్రేమ ఉండాలి భగవంతుడి మీద శరణాగతి ప్రేమ ఉండాలండి దానికి తగ్గ జ్ఞానం కూడా ఉండాలి మళ్ళీ అంటే జ్ఞాన మార్గం చాలా ఇంపార్టెంట్ అలా ఈ రెండు ఉంటేనే మనకి కుండల్ని అనుగ్రహం అనేది గురువు అనుగ్రహంతో వచ్చేదే తప్పితే ఒకవేళ ఉండొచ్చు పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళకి సాధనలు అప్పటిదాకా చేసి మళ్ళీ జన్మ తీసుకుంటారు వాళ్ళకి తెలియకుండా కూడా కుండల్ని జాకాని ఇది అని ప్రతిదానికి కూడా మనకి ప్రమాణం ఉండాలండి గురువు పర్యవేక్షణలో ఉంటాను కానీ భగవంతుడు సాక్షాత్కారానికి ఖచ్చితంగా ఏంటంటే కుండల్ని మాత అనుగ్రహమే కుండల్ని అనుగ్రహం లేకపోతే భ్రమలు అంటారు వాటిని అంటే ఇప్పుడు ఈ కుండల్ని సాధన చేద్దాం అనుకుంటే మీరు ఏదైనా వాళ్ళకి ఏమైనా దీక్ష ఇచ్చి సహాయం చేస్తారండి మీరు ఏమైనా చేస్తుంటారా వాళ్ళకి ఇస్తున్నారా అంటే ఉన్నారండి నా దగ్గర తీసుకునే వాళ్ళు ఉన్నారు
అయితే ఈ సాధన చేయాలి తీసుకోవాలంటే వాళ్ళకి ఆ సాధన చేయాలనే అంత తపన ఉండాలి ఇప్పుడు ఏదో తీసేసుకున్నాం దీక్ష తీసుకున్నాం అంటే కాదు ఇచ్చే వాళ్ళ కూడా మేము ఏం చూస్తా అంటే వాళ్ళకంత తపస్సు అంటే ఏం లేదండి తపనే అది తపస్సు చేయండి అంటే తపస్సు చేయడం అంటే ఏంటంటే భగవంతుడి మీద అంత తపన ఉండాలి అంటే నేను సిద్ధి పొందాలి నేను భగవంతుడి సాక్షాత్కారం చేసుకోవాలి అని ఎవరికైతే ఆ తపన ఉంటుందో వారిని చూడగానే మనకి తెలుస్తుందండి ఎందుకంటే వీళ్ళు చేయగలుగుతారు సాధనని వారు చేయలేదనుకోండి అటు ఇటు కాకుండా అయిపోతారు కదా అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి 100 మందిలో 100 మందికి 100 200 వచ్చేవు కదా మార్క్స్ అలాగే ఏంటంటే సాధకుల్లో కూడా ఉంటారు మనం గురువు దగ్గరికి వెళ్ళన అవసరం లేదండి నిజంగా చెప్తున్నాను భగవద్ అనుగ్రహం ఉంటే నాకు శిరిడి సాయినాథుని అనుగ్రహం ఏంటంటే ఆయన ఆయన నా జీవితంలో కూడా అలాగే చేశారు నేను ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళలేదు ఆయనే నాకు గురువుని ఏర్పాటు చేసినట్టే కదా నేను వెళ్ళింది శ్రీశైలం మరి ఆయన అక్కడ నాకు మార్గ మధ్యలో మధ్యలోనే మనకి దర్శనం ఇచ్చినట్టే కదండి అలాగా అంత తపన ఉన్న వాళ్ళకైతే అదే తపస్సు అవుతుంది అయితే నేను చెప్పేది ఏంటంటే ఉన్నారు చేయాలని సంకల్పం ఉండి అదే స్థితిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేను ఇచ్చానండి చేస్తున్నారు అయితే ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజులను బట్టి మనం ఏంటంటే గృహస్థాశ్రమ ధర్మాలు అవి ఖచ్చితంగా ఉండాలి మరి గృహస్థులు కుండలిని ఉపాసన ఎలా చేయగలుగుతారండి ఇది కూడా క్వశ్చన్ ఉంటుంది అవునంటారా ఇప్పుడు గృహస్థులు ఉంటారు వారు కుండలిని దీక్ష చేయాలంటే ఇబ్బంది కదండి అయితే మన గురువు దగ్గర ఉంటూ గురుగారి పర్యవేక్షణలో ఉంటూ అలాని మరి ఏదో ఆ గురుగారి దగ్గరే ఉండాలంటే అలా కాదండి మనం గురుగారి దగ్గరికి ఏంటంటే వారానికి ఒక రోజు 10 రోజులు లేదా నెలకు ఒక రోజు లేకపోతే వాళ్ళకి కొంచెం కాంటాక్ట్లో ఉంటూ మనం ఎప్పుడైతే సాధన ఇంట్లో గృహస్థాశ్రమ ధర్మాలు మనకు ప్రతిదీ ఏంటంటే మన ధర్మాలను మనం ఎప్పుడు కూడా నిర్వహించాలండి భగవంతుడు కూడా ఏ ధర్మాన్ని వదిలిపెట్టమని చెప్పలేదు ఎప్పుడైనా మనం ధర్మాన్ని వదిలిపెట్టామంటే ఇప్పుడు ఇక్కడ సంసారంలో మనం ధర్మంగా లేనప్పుడు మనం ఆయన దగ్గర మాత్రం ధర్మంగా మనం ఎలా చేరుకుంటాం చెప్పండి అంతేగాని అలా ఖచ్చితంగా మన ధర్మాలను మనం నిర్వహిస్తూ గృహస్థులకు చెప్పేది ఏంటంటే గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వహిస్తూ గురువుగారి పర్యవేక్షణలో ఉంటూ వారికి కుండలిని కదలికలు ఏ రకంగా గురు సేవలో ఉంటూ సాధన చేయగలుగుతారో వారికి అవసరమైనంత శక్తి మేరకు ఇప్పుడు ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి వారికి నా దగ్గర ధనం ఉంది కదా అని పెద్ద కారు కొనిస్తే ఏం ఉపయోగం చెప్పండి ఇప్పుడు ఆ శక్తి ఉందంటే వారి ధర్మ వారి గృహస్థ ధర్మాలకి ఉపయోగపడాలి ఇప్పుడు ఏ సాధన చేసినా మనం ఆ ధర్మాలు ఆ కుటుంబానికి ఉపయోగపడాలి ఏంటంటే సంసారంలో ఉంటూ మనం తరించాలి ఇటు ఈ ధర్మాలను నిర్వహిస్తూ ఇక్కడ మనం ఎంత గృహస్థాశ్రమ ధర్మాల్లో ఉన్నా మన సాధన మళ్ళీ మనది మనదే కదండి ఇప్పుడు ఎవరికి వారే వెళ్ళాలి ఎవరు ఒకరు తింటే ఒకరికి కడుపు నిండేది కాదు అందువల్ల ఏంటంటే ప్రత్యేకించి మనం ఎప్పుడైతే గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ గురువు పర్యవేక్షణలో ఉంటూ వారు మనకి ఎప్పుడెప్పుడు ఏ స్థితి ఏ సాధన చెప్తూ ఉంటారో మనం అలా సాధన చేసుకుంటూ మనకు అవసరమైనంత మేరకు మనకి వారి నుంచి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి అంటే మీరు సాధన చేసే సమయంలో కుండలిని సాధన చేసే సమయంలో మీకు పొందినటువంటి అనుభవాలు కానీ దర్శనాలు కానీ ఏమైనా ప్రత్యేకంగా ఏమన్నా అంటే ఇది నాకు కుండలిని జాగృతి అవుతుంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని మీకు తెలిసిందండి ఖచ్చితంగా చెప్పాను కదండి అంటే మనకి నాకు తెలియని చిన్ననాటి స్థితులు అప్పుడు తెలియదు మనకి స్థితులు తెలిసిన తర్వాత మనలో ఖచ్చితంగా కుండలిని కదలికలు తెలుస్తాయండి ఖచ్చితంగా మనకి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం మంచి సంకీర్తన పాడుతున్నాం అనుకోండి సంకీర్తన పాడేటప్పుడు కూడా మనకి ఒక ఆనంద స్థితి కుండలిని అంటే ఏంటండి ప్రేమ అది అంతే భగవంతుడు ఆయన ఏ రూపంలో ఉన్నారు ప్రేమ రూపంలో ఎప్పుడైతే మనం తన్మయత్వం చెంది మనం నృత్యం కానీ సాధన అంటే కీర్తన కానీ ఎప్పుడైతే పాడుతూ ఉంటాం ప్రతి ఒక్కళ్ళని కుండలిని కదలికలు ఉంటాయండి అది ఉండకుండా ఉండవు కుండలిని అనేది ఇప్పుడు పైనుంచి కింద వరకు అంటే ఊర్ధముఖంగా వెళ్ళిన దాన్ని మళ్ళీ అధోముఖంగా తీసుకురావడం పైకి తీసుకెళ్ళడం ఇది జరగకపోతే ప్రమాదం అని చెప్పారు కదా అంతేనండి అది సరిగా ఇప్పుడు కుండలిని కదలికలు ఎప్పుడు అనండి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుని అమ్మవారు బయలుదేరాలి అవి ఎక్కడైనా స్టాప్ అయిపోయినా అక్కడ చక్రానికి సంబంధించిన కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి అంటే ఇవన్నీ నాకు స్వయం నాకు అనుభవాలు ఇప్పుడు ఎక్కడో నేను చదివితే కాదండి ప్రతిదీ కూడా నేను అనుభవించాను కొన్ని కొన్ని అనుభవాలు కూడా మనకి ఆరోగ్యం ఏంటంటే బయటకి డాక్టర్ గారు చూపించేటప్పుడు ఏం ఉండేది కాదు ఇలాంటివి ఉంటాయండి చాలా డాక్టర్ గారి దగ్గర చూపిస్తే అంతా నార్మల్ అనేవారు లోపల చూస్తే అన్ఈజీనెస్ ఉండేది నాకు ఇవన్నీ ఏంటంటే మనకి యోగం కూడా అందులో ఇప్పుడు మనకి శ్వాస ఎప్పుడైతే అంటే ఇప్పుడు శ్రీ విద్యోపాసన అంటే కూడా అంటే బీజాక్షరాలు చక్రాల మీద మనకి సాధన చెప్తారు అక్కడక్కడ చక్రాలు దాటుకుంటూ అది మళ్ళీ సహజ స్థితిలో ఉండాలి ఏదైనా బ్యాలెన్సింగ్ ఉండాలండి లైఫ్లో శ్రీ విద్యోపాసనలో మనకి శ్వాస మీద ఏమైనా కంట్రోల్ వస్తుందండి ఖచ్చితంగా వస్తుందండి శ్రీ విద్యోపాసన ఇప్పుడు సాధన అంటే ప్రత్యేకించి ఏం లేదండి బ్యాలెన్సింగ్ కంట్రోలింగ్
ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి మనం అంటే ఇటు సంసారంలోను అటు ఆధ్యాత్మికంగా కూడా రెండు కూడా బ్యాలెన్సింగ్ లో ఉండగలుగుతాం అన్నమాట ఇప్పుడు సంసారంలో లేకపోయినా ఇబ్బందే కదండి ఎవరైనా కూడా పూర్తిగా భగవంతుడితో స్థితిలో ఇప్పుడు అటువంటి వారు మహాన్ భావులు మహాత్ములు కొందరు ఉంటారండి వారి గురించి మనం మాట్లాడేది లేదు నేను చెప్పేది ఏంటంటే సాధకులు గాని సామాన్యులు వారందరికీ కూడా చూసి నేను కూడా ఇలా ఉండాలి ఎక్కడో ఒక భావోద్వేగం కలుగుతుంది అబ్బా వాళ్ళు అలా ఉన్నారు నేను కూడా ఇలా సాధన చేసేలా ఉంటారు ఇప్పుడు సాధన వాళ్ళని చూసి చేయాలంటే రాదండి అది భగవద్ అనుగ్రహము గురువు అనుగ్రహం ఉంటేనే మనం ఆ ప్రయాణం చేయగలుగుతాం అంటే ఇప్పుడు ఎవరైనా ఏదో ఒక సమస్యతో మీ దగ్గరికి వస్తారు వాళ్ళకి ఏదో ఒకటి సంసారంలో ఇంకొకటి అన్న వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళ స్థితి ఏంటని మీరు గమనించగలుగుతారా గమనిస్తారండి గమనించి ఖచ్చితంగా అమ్మవారైనా గురువైనా ఏంటంటే మనకి జాతకాలు చెప్పేవాళ్ళు కాదండి జాతకాన్ని కూడా తిరగరాసేసేవారు గురువులు అంటే మనకి ఇప్పుడు బాగా అందరికి చెప్పండి గురువు అంటే మనకి అందరికి బాబాగారు షిరిడీ బాబాగారు నా జీవితంలో కూడా ఆయనే గురువు ముందు మనకి ఎప్పుడైతే మన అమ్మవారు ఉపాసన చేస్తామనండి అక్కడి నుంచి కరెక్ట్గా మళ్ళీ షిరిడీ బాబాగారి దగ్గరకు తీసుకెళ్తారు అమ్మవారే పంపిస్తుంది ఇప్పుడు ఒక అమ్మాయిని మనం ఎంత పెంచి పెద్ద చేసినా ఒక అయ్యవారికి ఇచ్చి మనం వివాహం చేస్తాం కదా అలా కూడా అమ్మవారు ఏం చేస్తారంటే అమ్మవారు ఒక గురువుని చూపిస్తుంది మేడం అయితే ఒకేసారి అమ్మవారి మీద ఉన్నంత ప్రేమ నడియాడి గురువు మీద కలగదండి ఎవరికి కూడా అక్కడి నుంచి నమ్మీదుగా షిరిడీ బాబాగారి మీదకి అయితే ఆయన గురువు అని ఏనాడు చెప్పుకోలేదు కానీ ఏంటంటే అగ్ని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఏమవుతుందండి కాలుతుంది కదా అలాగే మనం గురువు పాదాలు పట్టుకున్నప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా ఆయన దగ్గర ఉన్నదేదో మనకి ఇస్తాడు అది అది మనకి స్లోగా ఏంటంటే బాబాగారు కూడా మాట చెప్తారు నా దగ్గరికి అందరు కోరికలతోటే వస్తారు అసలు కోరిక లేని స్థితికి నేను తీసుకెళ్తానంట అది ప్రత్యక్ష నిదర్శనం అనమాట నాకు కూడా బాబాగారితో ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా మనం ఒక రోజు బాబాగారి దగ్గర దర్శనం చేసుకుంటే అసలు నేను ఏం అడగాలి ఇంకా అన్నీ ఇచ్చారే అంటే తృప్తి అయిపోతుందండి ఇంకా అక్కడి నుంచి మనకి ఒక వైరాగ్య స్థితిని అక్కడి నుంచి క్రియేట్ చేస్తారు అంటే మనం ఇంకా ప్రయాణం గమ్యానికి చేరుకోవాలంటే ఈ మెట్లన్నీ ఎక్కాల్సిందే అక్కడి నుంచి అమ్మవారు అనుగ్రహం ఉంటేనే మనకి గురువులు లభిస్తారు ఆ గురువు అనుగ్రహం ఉంటేనే నడియాడే గురువులు మళ్ళీ ఎందుకంటే నడియాడే గురువుని చూసేసరికి మనకి విగ్రహ రూపంలో అమ్మవారిని కానీ విగ్రహ రూపంలో బాబావారిని ఇష్టపడినంత ఇష్టము ప్రేమ మనకి నడియాడే గురువులో కలగవండి కలగో అసలు ఆ స్థితి కూడా అది కూడా మళ్ళీ అమ్మవారే ఇవ్వాలి మనకి ఇస్తే కానీ చూడలేము ఎందుకంటే మన మనస్సు అంతా ఏంటంటే ఒక విగ్రహ రూపానికి పరిమితం అయిపోయింది కదా అందువల్ల ఇప్పుడు మీరాబాయి జీవితంలో కూడా అంతే కదండి ఆవిడ మీరాబాయి కూడా మనకి కృష్ణ ప్రియురాలు కృష్ణ భక్తురాలు ఆయన కనిపించి చెప్తారు నేను నువ్వు నాలో ఐక్యం పొందాలంటే నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలంటే నిన్ను చూసే కన్నులతో కృష్ణ నేను గురువుని ఎలా చేరుకోను ఆయన ఎలా చూడని అడుగుతుంది ఆవిడ అడిగితే ఆయన ఒకటే చెప్తారు అక్కడ ఉండేది కూడా నేనే నువ్వు ముందైతే వెళ్ళు గురువు అనుగ్రహం ఉంటేనే కానీ నీకు నా సాక్షాత్కారం ఈ కనిపించే స్థితి ఇది అసలైన స్థితి కాదు ఇది అసలైన సాక్షాత్కారం కాదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తావో నీవు నాలో అప్పుడు ఐక్యం పొందుతావు అని చెప్తారు అంటే మామూలు రెగ్యులర్గా సంసారంలో వచ్చే సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఎలాంటి పరిష్కారాలు చూపిస్తానండి ఖచ్చితంగా అంటే కొంత ఏముందండి ఇప్పుడు మీకు ఇందులో చక్కని ఒక ఉదాహరణ చెప్పాలంటే రామకృష్ణ పరమహంసుల వారి గురించి చెప్తాను మీకు ఆయన దగ్గరికి ఒక అబ్బాయి వచ్చేవాడట వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చింది స్వామీజీ వీడు అసలు పంచదార తినడం మానడం లేదు మీరు ఏదన్నా చెప్పండి కొంచెం పంచదార ఎక్కువ తింటున్నాడంటే ఆయన చెప్పారంట వెళ్ళమ్మా నువ్వు రేపు రా అని చెప్పారంట అంటే తీసుకెళ్ళిపోయిందట మళ్ళీ మర్నాడు వచ్చిందట వస్తే మళ్ళీ రేపు రా అమ్మా అన్నారు అన్నాక మళ్ళీ వెళ్ళి మర్నాడు వచ్చిందట వచ్చిన తర్వాత అబ్బాయిని దగ్గర పిలిచి బాబు పంచదార తింటే హానికరం నువ్వు తినొద్దు నాయన అని చెప్పారట దానికి ఆ తల్లి అడిగిందట ఈ మాట చెప్పడానికి 3 రోజులు తిప్పేవేంటి స్వామి అని అడిగిందట అప్పుడు ఆయన అన్నారంట అమ్మ ముందు వాడికి చెప్పాలంటే నేను తీపి తింటాను ముందు నేను అది మానాలి నాకు రావాలి ముందు ఆ కంట్రోలింగ్ పవర్ నేను మానకుండా వాడికి చెప్పినా అది సిద్ధి కలగదు అంతే కదండి ఇప్పుడు నాకు నేను మానితేనే నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది ముందు నేను తగ్గించుకోవాలి అది నాకు సిద్ధి కలిగితే కానీ వాడికి నేను చెప్తాను చెప్తేనే వాడు అప్పుడు మానగలుగుతాడు నా దగ్గర స్థితి సిద్ధి లేనప్పుడు నేను ఎవరికి ఏం చెప్పగలుగుతాను అంటే మనలోనే ఆచరణ అది లేనప్పుడు మనం ఇతరులకు మనం ఆచరణ కానీ ఏదైనా ఏం చెప్తాను చెప్పండి అలాగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎక్కువ పాళ్ళు ఎలా వస్తారంటే మనశ్శాంతి లేదని వస్తారండి ఎక్కువ మాకు ఇంట్లో మనశ్శాంతి లేదండి 50% మనశ్శాంతి లేదనే వాళ్ళు ఉంటారు 50% ఏంటంటే ఆర్థిక సమస్యలతో వస్తూ ఉంటారు చాలామంది ఆరోగ్య కారణాలు ఏది అయినా ముందు ఏంటంటే మనసు మనకి ముందు మన ఆధీనంలోకి రావాలి అందుకే మనసు తొందరగా అది పోతేమంటే అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది కదండి మనసు ముందు మన ఆధీనంలోకి రావాలంటే అక్కడ భగవంతుని కానీ గురువు కానీ ఎవరైతే ఇష్టదైవం వాళ్ళు ఉంటారో వారిని ప్రేమించాలి ముందు ఏదైనా మూలం ప్రేమేనండి దివ్య ప్రేమ
प्रेम तो मन एना साधु प्रेम तत्व लेते एना एन साधन चुस्ना व्यर्थमे प्रेम तत्व मत उ प्रेम में उड़ेटपड़े चाल रोग नयता मैं भगवं प्रेम इकड़को अरुणाचल वेतना आ स्वामी प्रेम उ कदा नड़चिवेवांटर प्रदक्षिण जैस्तर एंटे अड़ विशेष आयन मीद प्रेम अदे अनुग्रह मन की अनुग्रह मल्ल प्रत्येक इपू बाबागार नी दृष्टि ना मेद उच्च ना दृष्टि नी मेद उतान अटारा लेदा अंत अंत मन मन आये पादाल दर एपड़े पड़ता आये अनुग्रह अभी खचिता वस्तु अंत इन पकना श्री विद्या उपासन चुप्त इंकोटेमो कुंडलनी साधन अट्नार इवन का इंदाक माटड़त पैन धार कलते राधा राधादेवी अटे राधा उपासन लेदे एंटे दीन गुरीको राधादेवी अंत इन राधाकृष्णु मन अंदर तेस एंटे प्रेम की प्रतिरूपम एवर अंटे राधाकृष्णु चुप्तार अंदर की कृष्णतत्व का निजा की राधादेवी गुरी तेली अटे राधाकृष्णु इधर वे प्रेमितर का असल तेसा राधातत्व राधा अंत एम ले कुंडलिनी मल्ल अदे अंत कुंडलिनी अंत भयपड़ता जन मूल चेपाले मूल वाड़क भाषा कुंडलिनी अंत कुछ मूल अयो साधन मन चयचो चयकूद इलांट चयकूद इबंध पड़ता आ साधना मार्ग में बीजाक्षरा चक्रंटे कोई अंदर कंफर्ट फीलर अदे राधा अने सर राधादेवी अने सर प्रेम चूँ इपड़ू अम्मा अब इधर प्रेमला उ वाली मर्चिपतारा लेदा चुट पकल प्रपंचा मर्चिपतार समस्या मर्चिपतार अटे वो ये स्थित मन एक्ड़ी वार स्थित असल अब अटे मन अवी अवधु दाटेसन अटे मन चक्राली दाटे उन्नतम स्थित वेल्लिपतार इंक अगर चुट प्रपंच पट्टुकर आनंदमे अ कृष्णु अंत प्रेमी राधा अंत आनंदमन मन वाले प्रेम दर आगेपोत अट्ठी आनंदा स्वीक तक अटे मन की एवरते अटे इपू हरे राम 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 हरे कृष्ण 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 हरे हरे इदे मंत्रं चेप्तार बरसाना का बृंदावन का मधुर का वेली चूँगी असल अड़क वेते हैं राधे राधे अदे नाम चुप्त अृष्णनाम चपरें అక్కడ ఇప్పుడు మనం ఏదైనా కొనుకోవాలన్నా ఎవరైనా జరగమని చెప్పాలన్నా వెహికల్లో పక్కకు తప్పకుండా చెప్పాలన్నా వాళ్ళు ఒకటే మాట రాధే రాధే అంటారు అంటే రోజుకి ఎన్ని వందల ఎన్ని కోట్ల జపం అవుతుందండి అక్కడ చెప్పండి అసలు ఇవేళ కృష్ణుడు నిజానికి ఏంటంటే కృష్ణుడి యొక్క గురువు ఎవరంటే రాధాదేవి అండి ఇవేళ మనం కృష్ణుని ప్రేమిస్తున్నాం అంటే ఆనందం అంతా ఏంటంటే రాధాదేవియే ఆవిడ మహాశక్తి స్వరూపిణి అండి ప్రేమ స్వరూపిణి ఆవిడ ఏ సంబంధాలన్నా చూసుకోండి ప్రేమ లేకపోతే ఏముంది చెప్పండి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల స్థితే ఉండండి వారి ఇరువుల మధ్యన కూడా ఎవరు ఉండాలి చెప్పండి ప్రేమ ఉండాలంటారా అంటే ఏ ప్రేమ నేను అది చెప్తున్నాను ప్రేమ అనేసరికి మనం మోహ ప్రేమలోకి ఎప్పుడు వెళ్ళకూడదు నేను చెప్పే ప్రేమ అంతా కూడా దివ్య ప్రేమ అంటే భగవంతుడు ప్రేమ అంటే అది భగవంతుడు అంటే ఎవరి మధ్యన ఉండాలన్నా కూడా ఉండేది కావాల్సిన అవసరం ఏంటంటే మనకి ప్రేమ తత్వమే ఉండాలి ఆ ప్రేమ లోపించిందండి ఇప్పుడు ప్రేమ ఉంటుంది ఏ ప్రేమ ఉంటుందంటే మోహ ప్రేమలోకి వెళ్ళిపోతున్నాం ఎప్పుడైతే ఈ రాధా నామాన్ని జపిస్తా ఉంటారో చూడండి సాయి అని చూడండి ఒకసారి సా ఎక్కడ పలుకుతుంది ఈ ఎక్కడ పలుకుతుంది చెప్పండి అంటే శ్వాస సా అన్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈ అన్నప్పుడు ఎక్కడికి వస్తుంది రాధా అని కూడా చూడండి అంతేంటారా ఇక్కడ సాయి అనేసరికి మళ్ళీ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ శిరిడి సాయినాథుని ఎందుకు ఇంతమంది ప్రేమిస్తున్నారు ఎందుకు ఇంతమంది ఇష్టపడుతున్నారు ఎవరు చెప్తే ఇష్టపడుతున్నారా ఎవరన్నా వాళ్ళకి మనసుకి కలిగి ఆనందపడుతున్నారు అసలు బాబాగారిని చూస్తే ఏ ఫీలింగ్ కలుగుతుందో చెప్పండి ఎవరికైనా మీకు ఏమను అనిపిస్తుందో పోని మీరు చెప్పండి బాబాగారిని చూస్తే ఏ ఫీలింగ్ కలుగుతుందో అసలు ఇంకా అంతేండి ఏదైనా కూడా ఆయన ఒక గురువు సద్గురువు అనేది లేదంటే గురువు అనేది అదంతా వదిలిపెట్టండి మామూలుగా అసలు ఆయన చూడగానే మనలో ఒక ప్రేమ ఇంకా వచ్చిందా ఇప్పుడు బాబాగారిని చూడగానే మరి ఆయన గురువు కదా ఆయన చూడగానే మరి మనకి ప్రేమ ఎందుకు కలుగుతుంది ప్రేమతో పాటు ఇంకోటి కలుగుతుంది ఆనందం కలుగుతుంది కదా మనం చూడగానే ప్రేమ కలుగుతుంది కానీ ఆ ఆయన నుంచి మనకు ఒక ఆనంద పారవశ్యం కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అంటే ఇక్కడ రాధాదేవి కృష్ణ పరమాత్ముడు ఒక ఆత్మ రెండు రూపాలుగా వచ్చారండి రాధాదేవి కృష్ణుడు ఒకే ఆత్మ రెండు రూపాలుగా వచ్చారు వచ్చి వారు మనకి ఏదైతే ప్రేమ తత్వాన్ని చెప్పాలనుకున్నారో అది చెప్పి వెళ్ళిపోయారు కానీ ఇక్కడ మళ్ళీ అదే రెండు రూపాలు మళ్ళీ ఒకే ఆత్మగా ఎలా వచ్చారంటే షిరిడి సాయినాథుల్లా వచ్చారండి మళ్ళీ
సాయి అంటే ఏంటంటే అక్కడ రాధా తత్వము కృష్ణ పరమాత్మని తత్వం కూడా ఈ రెండు తత్వాలు కలిపితే సాయినాథుడు అన్నమాట అందుకే ఎప్పుడైతే మనం బాబా గారిని చూస్తామో ఆయన చూడగానే మనకు తెలియలేని ఒక ఒక రకమైన ప్రేమ ఆయన మీద ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన మాకు ఉన్నారు అనే ఒక నమ్మకము ఆయన ఆయన నుంచి మనం ఎంతో ఆనందాన్ని కూడా అనుభూతి చెందుతా ఉంటాం అన్నమాట అంటే నాకు తెలిసినంతగా సాయినాథుడు అంటే రాధాదేవి కృష్ణ పరమాత్ముడు కలిపితేనే సాయినాథుడు ఎందుకంటే మనందరికీ ఒక పక్కన ప్రేమ తత్వం ఉండాలి మరో పక్కన జ్ఞాన తత్వం కూడా ఉండాలి ఎప్పుడైతే శిరిడి సాయినాథుడి దగ్గరికి వెళ్తామో ఆయన దగ్గర ఆ ప్రేమని అనుభూతి చెందుతామో తత్వ జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటాం మనకు మనంగా ఆనందంగా జీవిస్తామండి ముందు ఏదో చేయాలి ఎక్కడికో ఎవరో వెళ్ళాలి ఏదో ఉద్ధరించాలి ఉద్ధరే ఆత్మనాత్మన ముందు మనని మనం ఉద్ధరించుకోవాలి కదండి మన గురించి మనం తెలుసుకోవాలి రమణ మహర్షి గారు కూడా నీలో నువ్వు మునుగు నీలో నువ్వు మునుగు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి ముందు మనని మనం తెలుసుకుంటే అంతా తెలిసినట్టే ముందు మన గురించి మనం తెలుసుకోకుండా ఏదో కాషాయం కట్టేసాం మేము గురువుల్ని ఉపదేశాలు అంటే ఈ రోజుల్లో అది మహాత్ములు గురువులు ఉన్నారు నేను అందరి గురించి అనడం లేదండి కాకపోతే నేను గురువుని అనే భావంతో వీళ్ళు ఏంటంటే కాషాయం కట్టేశారు కదా అని వెళ్ళిపోతూ ఉంటారు అది అంతా కరెక్ట్ కాదు ఏంటి మీ లక్ష్యం ఏంటండి అసలు మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు అంటే నా మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సాధన ఎందుకంటే అండి పూర్వం మనకి ప్రత్యేకించి రాజుల కాలంలో చూసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక కుల గురువులు ఉండేవారు వాళ్ళు తత్వ గురువులు ఉండేవారండి అందువల్ల వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించాలంటే కూడా వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా మేర సలహా తీసుకుని వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించేవారు వారు ఆనందంగా జీవించేవారు వారి రాజ్యంలో ప్రజలు కూడా చాలా ఆనందంగా జీవించేవారండి కానీ నౌడేస్ ఇప్పుడు రోజులు ఏమైపోయిందంటే ఎవరికి కూడా గురువు అనేసరికి అసలు గురువు మీద గురి కూడా లేదు ప్రతి ఒక్కరికి ఏమంటానంటే నేను ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువు ఉండాలి ఆ గురువు కూడా తత్వ గురువై ఉండాలి సిద్ధ గురువై ఉండాలన్నమాట ఎప్పుడైతే వారి పర్యవేక్షణలో మనం ఉంటామో మన గృహస్థాశ్రమ ధర్మాలను మనం జాగ్రత్తగా నిర్వహిస్తూ మనం ఇక్కడ తరించడమే కాకుండా పరంధామానికి కూడా మనం మన నిజధామానికి మనం చాలా ఆనందంగా వెళ్ళిపోగలుగుతాం ఏదైనా దుఃఖం వచ్చినా కూడా అది మామూలుగా అది ప్రత్యేకించి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే చిన్న సమస్య వచ్చినా ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు ఏంటంటే సరైన గైడెన్స్ ఇప్పుడు గురువులంటే నేను చెప్పేది ఏంటంటే నా దగ్గరకు వస్తే మీకు బ్రహ్మజ్ఞానం చెప్తాను ఆత్మజ్ఞానం చెప్తాను లేకపోతే కుండలిని శక్తిస్తాను ఇవి చేసి వాళ్ళని కూర్చోబెట్టేస్తారు ముందు వాళ్ళ మూలం ఏంటంటే గృహస్థాశ్రమాలు వాళ్ళ ధర్మాలు వాళ్ళు ముందు నిర్వహించారు గృహస్థాశ్రమంలో ఎప్పుడైతే ప్రశాంతంగా మనశ్శాంతిగా ఆనందంగా ఉంటామో అప్పుడు మనం భగవంతుడి తత్వం గురించి కూడా తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఆచరించవచ్చు తరించవచ్చు నా ఉద్దేశం ఏంటంటే యంగర్స్ ఇప్పుడు బాగా ఎవరైతే యువతి యువకులు అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా ఏదో ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత ఇలాంటి కాకుండా మనం చిన్న వయసులో ఉండగానే మనం ఏదైతే మన ఇంట్లో మన గృహస్థ ధర్మ మన చదువులు ఏదైతే ఉన్నాయో అన్నీ మనం ఏది కూడా మన ధర్మాలు మనం విడిచిపెట్టని అవసరం లేదండి దానితో పాటుగా మనం ఏం తెలుసుకోవాలంటే తత్వాన్ని కొంచెం తెలుసుకోవాలి ఇప్పుడు ఇది వరకు ఏంటంటే పెద్ద ఫ్యామిలీస్ ఉండేవండి మంచి చెడు విషయాలు పెద్దవాళ్ళు అనుభవాలు అనుభూతులు చెప్పేవారు ఇప్పుడు ఏంటంటే అసలు పెద్ద ఫ్యామిలీస్ అన్నీ పూర్తిగా చీలిపోయినాయి అలాంటిది గృహస్థులు కూడా చీలిపోయి బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు భార్యాభర్తలు కూడా సపరేట్ అయిపోతున్నారు కదా ఇంకా ఇలా పూర్తిగా సపరేట్ చీలిపోవడం వచ్చిన తర్వాత మనం సమాజం మాత్రం ఇంకా ఏమాత్రం సుఖంగా ఉంటుంది చెప్పండి వారి నుంచి వచ్చే పిల్లలు కూడా ఎంతవరకు వారు సుఖంగా ఉంటారు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ప్రేమ అనే మాయలో మోహంలో పడిపోయి జీవితాలు నరకం చేసుకుంటున్నారు దుఃఖం చేసుకుంటున్నారు చాలా వరకు అలాంటిది ఏం లేకుండా ప్రశాంతంగా మనం ఏంటంటే మన ఏ ధర్మాలైతే ఉన్నాయో ఆ ధర్మాలతో పాటుగా పొద్దున్న నిద్ర లేవడం ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడము వారి వారి గురువులు ఏదైతే వారికి సంబంధించి అంటే ఇక్కడ మనకి ఆరోగ్యం కూడా మనకి చాలా ఇంపార్టెంటే కదండి ఇప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం సంపాదించుకోవాలన్నా ముందు మనకి ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ముందు ఆరోగ్యానికి సంబంధించిన యోగా ఏదైతే ఉందా అవన్నీ కూడా చేసుకుంటూ మన కాలక్రమంలో మన గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ మనం కొంత తత్వం కొద్దిగా మరి మనకి అవసరమైనంత మేరకు అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు ఇలా చేస్తే అంటే మీరు ఏదైనా సత్సంగాల్లో నిర్వహించి ఇలాగా అందరికి చెప్పాలి మాకు ప్రత్యేకించి మాకు మా పీఠంలో ప్రతి వారం మాకు అన్నదానం జరుగుతుందండి ప్రత్యేకించి ప్రతి వారం మేము అన్నదానం ఏర్పాటు చేస్తాం అన్నదానం ఎందుకు ఏర్పాటు చేస్తామంటే అన్నదానం గురించైనా భక్తులు ఎక్కడెక్కడ భక్తులు భగవంతుడు దర్శనం గురించి వస్తారు కదా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ మామూలుగా దర్శనాలు ఉంటాయండి అభిషేకాలు అయితే కానీ దర్శనాలు కానీ అలా ఉన్న తర్వాత ఇంచుమించు 10:30 11 ఆ టైంకి 10:30 ఆ టైంకి భజన మొదలు చేస్తా అనమాట భజన అందరితోటి భజన చేయించడం అది కాసేపు
భజన అయిన తర్వాత కాసేపు సత్సంగం అన్నమాట. అంటే మన గృహస్థాశ్రమ ధర్మాలు అయితే కానీ ఇలా తత్వ గురువుల గురువుల చరిత్రలు కూడా విశేషించి కాసేపు సద్గ్రంథాలు పారాయణ చేయాలి. అవి అంటే మనశ్శాంతి లేదనుకుంటే కాసేపు ఏదో గ్రంథం తీసి చదవండి అని చెప్తాను అన్నమాట. లేదా చదువు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వారం వారం మా దగ్గర ప్రవచనం వింటూ ఉంటారు. మేము కూడా ఏంటంటే వాళ్ళకి మాది గ్రూప్ ఉందండి, ఆ గ్రూప్లో కొంచెం అవి పంపిస్తూ ఉంటాం. వింటారు చాలామంది, ఎందుకంటే అందరికి చదువు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అంటే నేను ఉండేది పల్లెటూరు, అందరూ చదువు వచ్చిన చదువుకోవచ్చు, చదువు లేకపోయి ఉండొచ్చు. అందువల్ల అది కనీసం ఫోన్ అంటే ఇప్పుడు అందరికీ ఫెసిలిటీ ఏంటంటే ఫోన్, ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో ఏంటంటే కాసేపు అంటే మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు చాగంటి గారు కానీ వీళ్ళందరూ కూడా గురువులంతా కూడా చెప్తున్నారండి. కాకపోతే మనం వారిలోనే వారితోటే ఉండి వారి ఇంట్లో నా మా మెంబర్ ఇవిడి మా ఇంట్లో ఒక పర్సన్ అన్న అంటే మనకి ఆ ప్రేమ భావన రావాలి. ఇప్పుడు మనం చాగంటి గారు అంటే ఆయన ఎక్కడో కాకినాడలో ఉంటారు, అక్కడ వెళ్ళాలి, ఆయన మనం చూస్తారు, మనం ఆయన చూడగలుగుతాం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు తత్వం భగవంతుడు అన్ని చోట్ల అక్కడక్కడక్కడ ఎవరెవరికి ఏది అందించాలో ఆయన అందిస్తారండి. నా దగ్గర ఏంటంటే ఇప్పుడు అదే లేడీస్ అందరూ కూడా నా దగ్గరికి ప్రశాంతంగా వస్తారు, కూర్చుంటారు. వాళ్ళ హస్బెండ్స్ కూడా ఇబ్బంది ఉండదు కదండి వాళ్ళకి కూడా. మాతాజీ గారి దగ్గరికి వెళ్ళి కాసేపు వారానికి ఒక రోజు, మధ్యలో ఏదైనా వాళ్ళకి అత్యవసర పరిస్థితి వస్తే కూడా వస్తారు. వాళ్ళకి ఏదన్నా అంటే ఎక్కువ చెప్తున్నాను కదండి, అనారోగ్యం సమస్యలు పోయినాయి అనుకోండి చాలా వరకు రిలాక్స్ అయిపోతారు. అంటే అనారోగ్య సమస్యలు అంటే మీరు ఏ విధంగా మీరైనా హీల్ చేస్తారండి? హీలింగ్ ఏం లేదండి, మాది కుండలి ఉపాసనది. వాళ్ళకి అంటే ఆ చక్రాస్ మీద దృష్టి పెడతాను నేను. వాళ్ళకి అక్కడ సేవ ఏదైతే వాళ్ళు ఏ సేవ చేస్తే ఆ చక్రానికి సంబంధించి వాళ్ళకి వ్యాధులు తగ్గుతాయో అలా అనమాట. ఎక్కువ వాళ్ళని హ్యాపీగా ఉంచడమేనండి, ప్రశాంతంగా. ఇప్పుడు ఒక తల్లి ఒడిలో బిడ్డ ఎంత సురక్షితంగా కూర్చుంటుంది చెప్పండి. ఇక్కడ మార్గం అంటేనండి ప్రేమ మార్గం ఒకటేనండి. అంటే చక్రాల మీద దృష్టి పెడతానండి, ఏదో శక్తిపాతం లాగా చేస్తారా మీరు? శక్తిపాతం అంటే ఏముందండి, బాబావారు అంటే అవన్నీ కొన్ని రహస్యాలు, నేను ప్రతిదీ కూడా బహిర్గతం చేయను. చేసిన కానీ ఏంటంటే మళ్ళీ ఈ రకంగా అనుకుంటూ ఉంటారు. భక్తి అనేది మళ్ళీ ప్రేమ భక్తి తగ్గిపోయి ఈ రకంగా హీలింగ్ అంటారు ఏదన్నా అంటారు, అవన్నీ నేను అవి ఏం లేదండి. మీరు ప్రత్యేకించి బాబా వారి మీద మీ మీ గురువుల మీద విశ్వాసం, బాబా గారు కూడా అదే చెప్పారు కదా, శ్రద్ధా సబూరి అని చెప్తారు. సహనంగా ఉండాలి, నమ్మకం ఉండాలి. ప్రతి ఒక్కరూ దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఏంటండి లైఫ్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా అలసిపోతూ ఉంటారు. అలసిపోయి నిద్రపోవడం లేవడం మళ్ళీ వాళ్ళ పని, కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక అశాంతి, ఏదో ఒక లోన్లీ ఫీలింగ్, అంటే బయటకు వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళొచ్చు అనుకుంటే వాళ్ళు కూడా ఒక రిలాక్సేషన్ కోరుకుంటారు. ఇంట్లో ఉండేవాళ్ళు అయితే కాసేపు ఆ మాట ఈ మాట చెప్పుకునే కంటే కూడా వచ్చి ఒక సేవ చేయండి. చేయడం వల్ల ఏంటంటే మీరు తరించడమే కాదు, మీ తర్వాత తరపుడు మేము ఉన్నాం అనుకోండి, మా అమ్మమ్మలు తాతలు ఉన్నారంటే ఆ రకంగా గురువు అనుగ్రహము ఆ పర్యవేక్షణ ఉన్న వాళ్ళైతే మేము కూడా వాళ్ళతో పాటు వెళ్తాం. అసలు మాకే గురువు అంటే తెలీదు, మాకే గురుస్థానాలు తెలీదు, మేము అటువంటి ఆశ్రమాలకు వెళ్ళి సేవ అనేది మాకు తెలియదు. ఇంకా మా తర్వాత జనరేషన్స్కి ఏం తెలుస్తుంది చెప్పండి? ముందు మనం ఏదన్నా ఫాలో అవుతే మన తర్వాత జనరేషన్ కూడా వాళ్ళు ఫాలో అవుతారు. ముందు అసలు మనకే తెలియకపోతే ఇప్పుడు అంతే, అంతా టీవీ మీడియాకి ఫోన్స్కి అడాప్ట్ అయిపోయారు అందరూ కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా చాలా మటుకు ఉన్నారండి, మంచి పిల్లలు కూడా మంచి మంచి వ్యక్తులు ఏంటంటే పెద్దవాళ్ళే కాదు, కొంచెం నేటి యువత కూడా చక్కగా అన్ని రంగాలు ఎందు వాళ్ళు కూడా ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్స్ అని వచ్చాక వాళ్ళు కూడా వెళ్ళడం, అక్కడ నేర్చుకోవడం తెలుసుకోవడం ఉన్నారు. కానీ ఇంకా అక్కడక్కడ ఎవరైతే ఉన్నారు, ప్రత్యేకించి చెప్తున్నాను కదండి, ఈ ఉపాసన అనేది కంప్లీట్ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి నేను వెళ్ళాలి తెలుసుకోవాలన్న అని ఎవరైతే అభిలాష ఉంటుందో వారిని భగవంతుడే పరమాత్ముడే దానికి తగ్గ వాళ్ళని అన్ని రకాలుగా మోటివేట్ చేసేసి వాళ్ళకి ఏం కావాలంటే తీసుకొస్తారు, గురువుల దగ్గరకు వాళ్ళు తీసుకొస్తారండి. అంటే ఈ కుండలిని సాధనలో మీరు చక్రాల్లో నుంచి యాక్టివేషన్ అవుతాయి, ఏవో ఒక రకమైన సిద్ధులు కలుగుతాయని చెప్తా ఉంటారు. అంటే చాలా పెద్ద గురువులు కూడా చెప్పారు ఆ విషయాలండి. మీకు అలాంటి సిద్ధులు కలిగిన అనుభూతులు ఏమైనా జరిగినాయండి? ఉన్నాయండి, నాకు ఆ సిద్ధులు ఉన్నాయి. అయితే నాకు బహిర్గతం చేయడం ఇష్టం లేదు. ఆ సిద్ధులు వైపుకి ఎందుకు నేను బహిర్గతం చేయడం అంటే, ఎప్పుడైతే మనం సిద్ధులు అని వెళ్తామనండి తత్వాన్ని మర్చిపోతాం, భగవంతుని మర్చిపోతాం. అంటే సిద్ధులు అనేవి అందరికీ దొరకదు కదండి, అలాంటి మనకు దొరికిన దాన్ని సిద్ధులని నాకు అంటే నాకు ఇప్పుడు కాదండి, నాకు చిన్న వయసులోనే కొన్ని సిద్ధుల్ని స్వామివారు నాకు చూపించారు. అయితే ఎలా అంటే మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఎదురు వాళ్ళు ఉంటే వాళ్ళ జాతకాలు చెప్పేసేదాన్ని అనమాట. చెప్తుంటే మా ఇంట్లో మా నాన్నగారు నన్ను దెబ్బలాడేసేవారు, నువ్వు వాళ్ళ గురించి అలా చెప్పేస్తావు, ఎవరన్నా నేను ఏదన్నా చేస్తే అంటే అప్పుడు ఉత్సాహం అలా ఉంటుంది, నాకు తెలిసిపోతుంది, నేను చెప్పేయాలి వీళ్ళకి, ఎలాంటి వీళ్ళు ఇలా ఉండాలని చెప్పేదాన్ని. చెప్తుంటే అది ఏమవుతుందంటే తల్లిదండ్రులు భయపడతారు. ఇప్పుడు ఆ రకంగా మళ్ళీ బయట ప్రపంచానికి ఇంకో రకంగా ఉంటుంది కదండి. మా నాన్నగారు చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, అసలు నువ్వు ఏదైనా ఉంటే నీలో పెట్టుకో, నువ్వు ఎవరి గురించి ఏది చెప్పకు అని అనేవారు అనమాట.
तरवा रामकृष्ण परमहंसल वारी सदेश आये और वांति विरोचनाल चूपेवरम मन की आलरे आये इध आये चरत्र चूस्ता अट्ठे सिद्धुवी अंत अंत चूपार अभी वाट जोली मन वेकंटा उंटे मंचदी एपड़ू चुप्तना कदा कष्ट संपाद रूपये विलव आ महत्यम वेगा उ ఇప్పుడు మనకి అనాయసంగా ఏదో వచ్చింది అనుకోండి మనం ఖర్చు పెట్టడం కూడా ఎలా ఖర్చు పెడతాం దాని విలువ ఏమన్నా ఉంటుందంటారా సాధన కూడా అంతేనండి సాధన కూడా మనం కష్టపడి సంపాదించాలి ఎవరో ఏదో ఇచ్చేస్తారు ఇప్పుడు శక్తిపాతాలు వాళ్ళు ఇచ్చేస్తారు ఇప్పుడు మనకి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు అనుకోండి వాళ్ళకి అవసరం అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి వారికి కూడా గురువు యందు అంత ప్రేమ భగవంతుడి యందు అంత విశ్వాసం ఉండాలండి ఉంటేనే మనం ఇచ్చింది కూడా వాళ్ళు తీసుకోగలుగుతారు లేదంటే కూడా ఇప్పుడు అక్కడ ఏదో పడుంది ఎంతో మంది వెళ్తుంటారు ఆ దారిలో ఎవరికో ఒకరికి మాత్రమే దక్కుతుంది అది అది భగవదానుగ్రహం గురువానుగ్రహం ఉన్న వాళ్ళకి అలా కూడా ఏంటంటే ఉన్నాయి కానీ నేను వాటి జోలికి వెళ్ళనండి దానికి పెద్దగా ఇష్టపడను నేను మరి ఈ అనారోగ్య సమస్యను ఎలా తగ్గిస్తారు మరి మీరు నా దగ్గరికి వస్తానండి అది రహస్య విద్య అంటే వాళ్ళు చెప్తారు వాళ్ళ హెల్త్ చెప్తా ఉంటారు వాళ్ళని ప్రత్యేకించి నేను ఏదో హీల్ చేస్తానంటే ప్రత్యేకించి వాళ్ళకి నేను ఏమీ చెప్పనండి అసలు వాళ్ళ ముందు నాతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతారన్నమాట ఒక గురు భాన నుంచి అమ్మ భాన అనుకోవచ్చు ఒక పుట్టిల్లు మా పేడం ఉందంటే మా మా వాళ్ళంతా కూడా మాకు ఇక్కడ వచ్చేసరికి ఒక పుట్టిల్లులా ఉందమ్మ భాన ఎప్పుడైతే మనని మనం మర్చిపోయి ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో మనకున్న వ్యాధులు కూడా వాటంతట అవే పటాపంచలైపోతాయి ఇదే గురు అనుగ్రహం అమ్మ అనుగ్రహం ఇప్పుడు కూడా మనసు చూడండి ఒక దాని మీద ఇప్పుడు ఒక పుండు ఉందనుకోండి మనసు దాని మీదే పెట్టామంటే ఏమవుతుంది ఆ నొప్పి ఇంకా ఆ వ్యాధి అలాగే ఉంటుంది మనకి అంటే చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఎవరికైనా కూడా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటికి తగ్గ మనకి ప్రాణాయామాలు ఉన్నాయండి చిన్న చక్రాస్ మీద అయితే అందరూ బీజాక్షరాలు ఇవన్నీ అవి చెప్పను నేను నామం ఆ చక్రానికి సంబంధించిన దేవత యొక్క నామం ఈ ఈ నామం చేయండి ఇలా ఇన్ని ప్రదక్షిణలు చేసుకోండి ఈ సేవ చేయండి అని అవి చెప్తాను అది కూడా ఏంటంటే ఇలా వెళ్ళి అలా తగ్గిపోయింది అనుకోండి దానికి కూడా విలువ ఉండదు మళ్ళీ అది కూడా కొంత టైం తీసుకోవాలి దీంట్లో ఈ టైం ఇప్పుడు 7 వారాలు 11 వారాలు అన్నాం అనుకోండి ఈ 11 వారాల్లో కొంచెం నెమ్మదిస్తారన్నమాట ముందు దృష్టి పెడతారు ఏదన్నా నా ఏమేంటంటే మొత్తం అందరికీ కూడా తత్వం తెలుసుకోవాలి ప్రేమ తత్వం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు భగవంతుడని చెప్పి వాళ్ళంతా గృహస్థులు ఇప్పుడు స్త్రీమూర్తులందరూ గుడి చుట్టూ తిరిగారు అనుకోండి ఇంట్లో మగవాళ్ళు ఏమైపోతారు చెప్పండి వాళ్ళు కూడా పట్టించుకోవాలి కదా వాళ్ళు ఏమంటారు ఇంకా అస్తమాను గుడి ఇంకా అస్తమాను గురువుగారు దేవుడు ఇవేనా ఇంట్లో మీ గురువుగారు మీకు ఏం చెప్పలేదా అంటారు నేను అందుకేం చెప్తానంటే మీ గృహస్థాశ్రమ ధర్మాలు ఏదైతే ఉన్నాయో మీ భర్తల్ని మీరు సంతోషపెట్టి పిల్లల్ని సంతోషపెట్టి మీకు ఖాళీ టైం ఉంటుంది కదా ఆ టైంను మాత్రం పీఠంలో మీరు 1 గంట 2 గంటలు వినియోగించండి అలా మొదలుపెట్టిన తర్వాత వస్తారండి భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మరి ఆ తల్లి అనుగ్రహం మా గురువుగారి భిక్ష అండి ఇదంతా కూడా నాదైతే ఏం లేదండి నేను డమ్మీ అంతే ఇక్కడి నుంచి ఏం మాట్లాడించాలన్నా ఎందుకంటే నేను ఒక్కొక్కసారి ఎలా ఉంటానంటే నాకు ఎక్కువ ఒక 4-5 కుక్క పిల్లలు ఉంటాయండి మా ఇంట్లో ఎప్పుడూ నాతో ఉంటాయి అవి ఉంటేనే నాకు ఒక ఆనందం ఉంటుంది లేదంటే అంతర్ముఖ స్థితికి వెళ్ళిపోతాను నాకు తెలియదు కూడా స్థితులు కూడా అంటే ఆ స్థితి మనసు ఏదో మనసు బహిర్ముఖం కావాలి కాబట్టి వాటితో ఆడుకున్నట్టు అలా డే గడుపుతూ ఉంటాను ఇలా ఎవరన్నా వచ్చినప్పుడు ఏంటంటే వారి చూడగానే నాకు బాబావారు అమ్మవారు అయితే నాకు ఆ స్థితి వాళ్ళ స్థితులు తెలుస్తాయి అయితే అడుగుతాను మామూలుగా అసలు ఏంటమ్మా అని చెప్తారు వీళ్ళు చెప్పింది ఒకటి ఉంటుంది వెనకాల ఇంకోటి ఉంటుంది కదా అది కూడా అయితే కొన్ని కొన్ని ధర్మాలను మనం పాటించకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి అంటే ధర్మాలను కూడా కొన్ని పాటిస్తూ ఉండాలండి అంటే ఇట్ కమ్స్ బ్యాలెన్సింగ్ అనమాట ఏది ఎవరికి అవసరమైతే వారికి అది నయం అవుతే చాలు కదండి అంతమించి మనం ఏదో ఉపాసనని మీరు ఎలా అండి ఈ బట్టలు కట్టుకోండి ఇది అంటే ఇప్పుడు బాబావారు ఎందుకు అమ్మవారు నాకు ఇది ఇచ్చారు ఎందుకు నన్ను ఎలా ఉండమన్నారు నేను కూడా ఏంటంటే ఇప్పుడు నాకు పాప ఉందండి నేను మా అమ్మాయితో ఉంటే నేను క్యాజువల్గా తనకు మదర్లాగే ఉండాలి నేను అక్కడ తన మాతాజీ గారిలా గురువు గారిలా ఉంటే ఎలా కుదురుతుంది చెప్పండి అంతేనా నేను మా పాప ఉందనుకోండి మా పాపతో నేను ఒక మదర్లాగే ఉండాలి బయట మా అమ్మగారు ఉన్నారు నేను కూతుర్ని ఒక కూతురులాగే బిహేవియర్ అలాగే ఉండాలి నా బిహేవియర్ అంతే అప్పుడు మనం మోల్డ్ చేసుకోవాలి ఎక్కడ ఇప్పుడు ఒక స్టూడెంట్గా ఉన్నామనుకోండి గురువుగారి దగ్గర మనం ఎలా ఉండాలి అలా ఉండాలి నేను గురుస్థానంలో గురుస్థానంలో గురు స్థితిలో ఎలా ఉండాలి అలా ఉండాలి మనం ఎక్కడ ఎలా వీలుని బట్టి అలా ఉండాలి నేను గురువుని చెప్పి అందరి దగ్గర మనం అలా చెప్పడానికి లేదు లేకపోతే స్టూడెంట్ని ఎలా ఉండాలని అనడానికి వీల్లేదు తమ తమ గృహస్థాశ్రముడు ఒక అమ్మాయి ఉందనుకోండి పుట్టింటికి వెళ్తే తన అన్నీ మర్చిపోయి ఆనందంగా హాయిగా తల్లిదండ్రులతో చాలా ఆనందంగా మళ్ళీ తన ఇంటికి తన మెటర్నిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ తన బాధ్యతలు ఇవన్నీ కూడా తన మళ్ళీ మామూలు ఇప్పుడు శ్రీ విద్యా ఉపాసనకి సంబంధించినటువంటివి హోమాలు కానీ యజ్ఞాలు కానీ మరొకటి కానీ మరో విధంగా కానీ అంటే మీరు కేవలం మీ పీఠంలోనే చేస్తారండి ఎక్కడికైనా వచ్చి ఎవరికైనా ఉపాసన దీక్షలు ఇవ్వడం కానీ లేదంటే ఏమన్నా ఆ హోమాలు జరిపించడం కానీ ఏమైనా చేస్తుంటారు ఇప్పుడు నేను గోకవరంలో 9 సంవత్సరాలండి 9వ సంవత్సరం నేను పీఠం ఏర్పాటు చేసి కూడా ఇప్పుడు అక్కడ విశేషంగా ఏంటంటే అసలు గురువు గురుతత్వము అంటే వారు ఎవరికి తెలియదండి అసలు స్టార్టింగ్లో ఏంటంటే ఎవడో పంతులు గారు అలా ఎలా అనుకునేవారు
వాళ్ళ అప్పటి నుంచి ఈ 9 సంవత్సరాల నేను ట్రావెలింగ్ లో నమ్మిదిగా వాళ్ళని ఏంటంటే ఒక గురు భావన వాళ్ళ ఒక శిష్యులుగా తయారు చేసి భక్తులైతేనేండి శిష్యులైతేనేండి ఏదైతే వారి ఏ భావనైతే ఆ భావనే వాళ్ళ అలా తీసుకోవడానికి 9 సంవత్సరాలు పట్టింది అయితే ప్రత్యేకించి నేను బయటికి ఎక్కడికి ప్రవచనం ఎవరైనా చెప్పండి మాతాజీ గారు అంటే వెళ్ళి చెప్పొచ్చేదానండి కాబట్టి అక్కడికి వెళ్ళాను అంటే అక్కడ సమ్ శిష్యులు ఎవరో నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళ కనెక్ట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి వాళ్ళు కూడా ఇంకా సాధన చేస్తున్నారు వారు కూడా మంచి మంచి అనుభవాలు అనుభూతులు కలిగిన ఉన్నారు మా శిష్యులు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడక్కడికి వెళ్తూ ఉంటానండి ప్రత్యేకించి అంటే నేను చెప్తున్నాను కదా భగవంతుణ్ణి నమ్ముకున్నదాన్ని కానీ ఆయన నమ్ముకున్నాను ఆయన ఏ రకంగా నన్ను జీవించమన్నారో అలా జీవిస్తున్నాను అంతే మార్గం అంతా బాబాగారు చెప్పింది ప్రేమ మార్గం అంతే ప్రేమతో మనం ఏదన్నా సాధించవచ్చు అలా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మాకు ప్రతి మాకు పీఠంలో ప్రత్యేకించి మాకు గురు పౌర్ణమి బాగా జరుగుతుందండి ఇంకోటి ఏంటంటే కృష్ణాష్టమి ఇంకోటి ఏంటంటే రాధాష్టమి ఇక్కడ చాలామందికి ఏంటంటే రాధాదేవి గురించి తెలియదు ప్రత్యేకించి ఎవరైతే కృష్ణాష్టమి చేస్తారో వారికి రాధాష్టమి చేస్తేనే కానీ కృష్ణాష్టమి పరిపూర్ణత లేదండి ఈ విషయం తెలియదు చాలామందికి అందరికీ కృష్ణాష్టమి తోటే ఆగిపోయారు అంటే చెప్పేవాళ్ళు లేరు తెలియక ఆగిపోయారు రాధాతత్వం ఇప్పుడు దుర్గాదేవి పూజలు ఇవి చేస్తారు కానీ రాధాదేవి గురించి తక్కువ అనమాట చాలా తెలిసేది అంటే ఏంటంటే ఆనందం అనేది అందులోనూ ప్రేమ ఉందండి కానీ ఆనందం అనేది కరువైంది ఆనందం కావాలంటే ఖచ్చితంగా మనం రాధాదేవి ఉపాసన చేయాల్సిందే రాధాదేవి పూజ కానీ మంత్రం ఏదైనా రాధాదేవిని మనం పట్టుకున్న నామం జపం రాధానామ జపం ఎప్పుడైతే చేస్తామో కృష్ణుని యొక్క అనుగ్రహం కూడా మనకి పరిపూర్ణంగా లభిస్తుందండి మరి ఏదనుకుంటే అది అంటే ఇప్పుడు నేను మా వాళ్ళకి చెప్తాను ఏదైనా నాకు బాధ ఉందంటే ఆ బాధ కాసేపు పుస్తకం మీద రాసుకోమ్మా లేదంటే రాధానామాన్ని రాయండి రాయగా రాయగారుగా వాళ్ళే మిరేకల్ నాకు చెప్తూ ఉంటారు మాతాజీ గారు మరి నాకు రాధానామం రాసిన తర్వాత నేను ఈ పని అనుకున్నానండి ఇది అయిందండి నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే మోక్షం అండి ముక్తి రాధానామ ముక్తి దేనికి ముక్తి శరీర ముక్తి కాదండి నేను చెప్పేది బాధలకు ముక్తి అనమాట చిట్ట చివరిలో మనకి దేహముక్తి కూడా రాధానామే ముందుగా మన ముక్తి రావాలి ఏ ముక్తి కావాలి ఆయా బాధల నుంచి ముక్తి కావాలి కదా ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నాయి దాని నుంచి ముక్తి కావాలంటారా వద్దంటారా విముక్తి వీటన్నిటి నుంచి మనకి విముక్తి రావాలంటే రాధానామం పట్టుకోండి ఆ బాధల నుంచి సత్వరంగా మీకు విముక్తి దొరుకుతుంది అనమాట ఆ స్థితి అంతా మన కృష్ణ పరమాత్మనే ఇస్తాడు అయితే మనం ఏంటంటే శక్తిని వదిలేసి కృష్ణుని పట్టుకుంటున్నాం మనంతా అయితే మన కృష్ణుడితో పాటు మన శక్తిని కూడా ఎప్పుడైతే ఉపాసన చేస్తామో చాలా తొందరగా వారి వారి కుటుంబాల్లో కూడా ప్రేమ అన్నది అధికంగా అంటే ఆనందం ఇప్పుడు మా దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు భార్య భర్త ఉన్నారనుకోండి వారి ఇరువురి మధ్యన ప్రేమ ఉంటుంది కానీ ఆనందం ఎక్కడో సమ్ మిస్ అవుతుంది అలాంటి వాళ్ళు కూడా వస్తారు నా దగ్గరికి మాతాజీ గారు మా ఆయన గారు నాతో ప్రేమగానే ఉంటారు కానీ నాకు ఎన్ని నుంచి ఎందుకు అంత ఆనందం నాకు లభించట్లేదండి ఇది ఎవరు చెప్తారు చెప్పండి ఎవరికి చెప్పుకుంటారు పోని చెప్పండి అంటే ఆనందం కావాలి అసలు ఆనందంగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అంటే ఆనందం అంటేనే పరబ్రహ్మం పరబ్రహ్మం అంటే ఆనందమే బ్రహ్మానందం అంటే ఏంటి పరబ్రహ్మ ఆనందమే పరబ్రహ్మం ఈ రెండు కూడా ఏంటంటే మనకు రాధానామం ఎప్పుడైతే మనం జపం కానీ ధ్యానం కానీ నామం కానీ చెప్తూ ఉంటాము మనకి మీరన్నట్టుగా విముక్తి ఆయా పరిస్థితుల నుంచి వారు విముక్తులు అవుతారనమాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి గృహస్థులు ప్రతి భార్య ఇప్పుడు భార్యభర్తలనే కాదండి అన్న చెల్లెల మధ్యన సఖ్యత లేదు సఖ్యత అంటే ప్రేమ ఆనందం అనేది లేదు ఇప్పుడు అన్న చెల్లెలు ఉన్నారనుకోండి వారి ఇరువురి మధ్యన అంత ఆనంద స్థితి ఎక్కడ ఉంది చెప్పండి అసలు ఒక వాక్యం చెప్పుకోండి ఇద్దరు వ్యక్తుల మధ్య లేదు లేదు ఏం లేదు ఆనందం లేదు ఎవరైనా కావచ్చు ఇప్పుడు మీరు అనుకోవచ్చు రాధాకృష్ణులు అంటే కేవలం ఒక ప్రేసి ప్రియుడు అమ్మాయి అబ్బాయే ఇష్టపడతారు వారే పూజ చేయాలి అని అనుకుంటారు అది చాలా తప్పండి రాధాకృష్ణుల తత్వం మీద రాధాదేవి పూజ చేస్తే మనకి ఏంటంటే తల్లి కూతురు ప్రేమ కూడా రాధా ప్రేమని ఇప్పుడు రాధాదేవి తండ్రి ఎవరంటే వృషభానుడు అండి తల్లి కీర్తిదేవి అనమాట ఎవరైతే కీర్తి కావాలనుకుంటారో వాళ్ళంతా రాధాదేవిని పట్టుకుంటే వారు ధర్మబద్ధమైన జీవితం గడుపుతారు కీర్తివంతులుగా ఉంటారనమాట దాని మీనింగ్ కూడా అదే నా ఉద్దేశం ఏంటంటే సాయినాథుడు అంటే సాక్షాత్ మనకి సాయినాథ్ అంటే సాక్షాత్ ఈశ్వరుడు కానీ ఆయనలో రెండు అంశాలు ఏంటంటే కృష్ణంశ రాధాదేవి అంశం కూడా ఉన్నారు ఎవరైతే మనకి సాయినాథుడు పూజ చేస్తారో ప్రేమ లభిస్తుంది ఆనందం లభిస్తుంది తత్వం కూడా తెలుస్తుంది అదేవిధంగా మనం ప్రత్యేకించి ఒక శక్తి రూపంలో కొలవాలంటే రాధాదేవిని ప్రత్యేకించి అంటే ప్రేమ అనేసరికి రాధాకృష్ణుని చూపిస్తారు ప్రేమ అంటే రాధాకృష్ణుల తల్లి బిడ్డలు ఉన్నారు మనకి ఎవరైనా ఇప్పుడు సమాజంలో కూడా వ్యక్తుల మధ్యన ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏం లోపిస్తుంది చెప్పండి ప్రేమ ఉంటుంది ఇప్పుడు స్నేహితుల మధ్య కూడా ప్రేమ ఉంటుంది కానీ ఆనందపడడం లేదు ఎవరు నేను మా వాళ్ళని అడుగుతాను నీ లైఫ్లో ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఆనందంగా ఎన్నిసార్లు నవ్వుకున్నావమ్మా అని అడుగుతాను నేను వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి మీరైతే పోనీ మీ లైఫ్లో నేను అడుగుతున్నాను మీరు ఆనందంగా మీ చిన్నతనం నుంచి మీరు ఎన్నిసార్లు ఆనంద పారవశ్యంతో నవ్వుకుని ఉండి ఉంటారు ఉండదండి అసలు నేను చెప్తున్నాను కదా
మీరంతా రాధానామం చేసి చూడండి ఒకసారి రాధాకృష్ణులతో పాటు రాధానామం చేసి చూడండి ఆ తన్మయత్వం ఆనందం అన్నది కూడా పరిగెడతా ఉంటదన్నమాట అది మా పీఠంలో మాది సాయి పీఠము శ్రీ సత్య ప్రేమ సాయి అనుగ్రహ శక్తి పీఠం అండి మాది అంటే శ్రీ సత్య అంటే సత్యం అంటే జ్ఞానం కదా ప్రేమ అంటే రాధాదేవి జ్ఞానపీఠం బాబా గారి జ్ఞానపీఠం మాది ఏంటంటే సాయి బృందావనంలా అయిపోయింది వచ్చిన వాళ్ళంతా కూడా తన్మయత్వంగా అంటే వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి అంటే ఏంటండి వెంకటేశ్వర స్వామికి కీర్తన ఆయన ఏం చెప్తారు ఆయన ఎక్కడైతే కీర్తనలు పాడుతుంటా నేను అక్కడే తిష్ట వేసి కూర్చుంటా నారద అన్నారు కదా వెంకటేశ్వరస్వామి మరి రాధాదేవికి ఏంటంటే నృత్యం అండి ఎప్పుడైతే తన్మయత్వం చెందుతూ నాట్యం చేస్తామో ఆవిడ అదే ఆనందాన్ని మనకి ఇస్తుందన్నమాట అంటే అంత ఆనందంగా తనను తాను మర్చిపోయి ఎవరైతే చేయగలుగుతారో నృత్యం అంటే వారు ఏ స్థితిలో ఉంటే వారు రాధాస్థితిలో ఉన్నట్టే లెక్క కానీ ఇప్పుడు పూజ చేస్తున్నాము భజన చేస్తున్నాము అన్నీ ఎంతవరకు అంటే నామ మాత్రం అంతే మాకేదో కోరిక ఉంది ఆ కోరిక నిమిత్తం వెళ్తుంటాము ఆ కోరిక అయిపోగానే మళ్ళీ మామూలు అయితే ఇంట్లో మనం ఎక్స్పెక్టేషన్ చేసుకుంటూ ఉంటాం ఇంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయండి మనకి ఏ రకంగా ప్రేమిస్తున్నాను కానీ ఆనందం లేదు నా బిడ్డల నుంచి ఆనందం లేదు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి నా పిల్లల్ని ఇంత కష్టపడి పెంచాను కానీ నాకు వాళ్ళ నుంచి వాళ్ళు ఏదో ఫార్మాలిటీకి తెచ్చిస్తారు కానీ ఆనందంగా తెచ్చిచ్చింది ఇప్పుడు ఏదో గిఫ్ట్ ఉందనుకోండి ఆనందంగా తెచ్చిచ్చిన దానికి ఫార్మాలిటీగా తెచ్చిచ్చిన దానికి తేడా ఉందంటారా ప్రేమ ఉంటుంది తెస్తారు ప్రేమకి ఆనందానికి వ్యత్యాసం ఉందంటారా చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడు ఆనందం అనేది ప్రతి ఒక్కరిలోనూ లోపించింది కాబట్టి ఎవరైతే రాధానామాన్ని కూడా జపం చేస్తూ ఉంటారో వారికి ఆ రాధాదేవి అనుగ్రహం వల్ల పరిపూర్ణమైన ఆనందం కూడా ముందు కుటుంబంలో వ్యక్తుల మధ్యన కుటుంబంలో వచ్చిందనుకోండి సమాజం పట్ల కూడా ఆనంద స్థితి కలుగుతుంది కదా ఇదంతా కూడా నేను బర్సాన వెళ్ళినప్పుడు మధుర వెళ్ళినప్పుడు వాళ్ళందరిలో కూడానండి అసలు చాలా చాలా ఆనందంగా వాళ్ళు ఏది కూడా ఇప్పుడు దెబ్బలాట అనేది నేను అక్కడ వినలేదండి ఇంత ఇంత కూడా ఇసుక్కోవడం కానీ దెబ్బలాడడం కానీ అది ఆ మహత్యం ఏంటంటే వారి ఆ ఆ ప్రాంతాల్లో కొన్ని లక్షల కోట్ల సార్లు తెల్లవారితే రాత్రి దాకా రాధే 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 అంటే ఆ గాలి అంతా కూడా ఆనందంతో పరిమళం అయిపోయిందండి ఇప్పుడు ఒక మల్లెపువ్వు చూడండి ఆ వాసన పీల్చగానే మనకి ఆనందం ఎలా ఆ రాధానామ అక్కడ గాలి చైతన్యమే ఆనందం అన్నమాట ఇంకా ఆనందంలో ఉన్నవాడికి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందండి బాధ ఏం తెలుస్తుంది చెప్పండి అలా ప్రతి ఒంట్లోనూ నేను అనేది ఇంట్లో కాదు ముందు ఒంట్లో ప్రతి ఒంట్లో కూడా మనకి శరీరంలో కూడా రాధానామాన్ని ఎవరైతే జపం చేస్తూ ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు ఆనందమే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఇంత మించి ఏం కావాలండి అంటే మీరు అన్నారు రాధాదేవికి నృత్యము స్వామికి కీర్తనలని భజనలు కీర్తనలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని ఎంత ముందుకు తీసుకెళ్తాయి అలాగే మీరు పూర్వాశ్రమంలో మీరు సంగీతం కూడా నేర్చుకున్నారు కాబట్టి మీ ద్వారా ఏమన్నా మాకు మంచి రెండు సంకీర్తనలు కానీ గీతాలు కానీ ప్రభు హే గిరిధారి మీరాకే ప్రభు హే గిరిధారి రాధా ప్యారే కృష్ణ మురారి బృందావనకే రాస విహారి బృందావనకే రాస విహారి భక్తోద్ధారి సాయి మురారి భక్తోధారీ సాయి మురారీ మీరాకే ప్రభు హే గిరిధారీ రాధాకే కృష్ణ మురారీ బృందావనకే రాస విహారీ బృందావనకే రాస విహారీ భక్తోధారీ సాయి మురారీ భక్తోధారీ సాయి మురారే రాధే 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 రాధానామము సుమన మనోహరం రాధానామము సుమన మనోహరం రాధానామము ఆనందధామం రాధానామము ఆనందధామం శ్రీరాధా జయ రాధా శ్రీరాధా జయ రాధా జయ జయ రాధా శ్రీరాధా జయ జయ రాధా శ్రీరాధా జయ జయ రాధా శ్రీరాధా
రాధానామము సుమన మనోహరం, రాధానామము ఆనందధామం. శ్రీరాధా జయ రాధా, శ్రీరాధా జయ రాధా, జయ జయ రాధా శ్రీరాధా, జయ జయ రాధా శ్రీరాధా. చాలా అద్భుతం అమ్మ. ఇంకా అంటే మీ ద్వారా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క బాణి, మీరు ఎవరినైనా ఏదైనా కూడా అంటే ఇంతకుముందు మిమ్మల్ని అడిగిన నేను ప్రశ్నలో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ రుగ్మతను ఎలా తగ్గిస్తారు ఏంటి అనేది ఈ కీర్తనలు విన్న తర్వాత నాకు అర్థమైంది. ఏంటంటే మీరు మీ గానామృతంతోనే వాళ్ళకి చాలా వరకు స్వాంతం చేకూరుస్తారు. నేను మీకు కూడా చెప్తున్నానండి, అమ్మ దగ్గరికి ఏదైనా సమస్య ఉండి కానీ మరొకటి కానీ ఎవరైనా వెళ్ళనా ఇంకోటి చేసినా ఒక 11 వారాల పాటు ఇదంతా కూడా రెగ్యులర్గా వెళ్ళాలి. వెళ్ళాలి, ఆ సత్సంగంలో కూర్చోవాలి, అమ్మ చెప్పినటువంటి ప్రక్రియలు క్రియలు ఏమైతే ఉన్నాయో అవి చేసుకుంటే కనుక మీకు ఏమైతే బాధలు ఉన్నాయో వాటి నుంచి విముక్తి లభిస్తుంది. ఆ తర్వాత మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ముక్తిని కూడా పొందవచ్చు. ఇది అమ్మిచ్చే సందేశం. ఎందుకంటే వాళ్ళు మా దగ్గరికి రండి మేము చేస్తామని చెప్పరు, వారి మాటల్లో ఉన్నటువంటి సూక్ష్మాన్ని అంతరార్థాన్ని మనమే గ్రహించుకోవాలి. మనమే గ్రహించుకుని మనంతట మనమే వెళితే వాళ్ళు అనుగ్రహం మన మీద ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు ఈ గొప్ప అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏం చెప్తారు అనేది పూర్తిగా రహస్యం అని వారు చెప్పారు కాబట్టి అందరికీ చెప్పేది కాదు. కాబట్టి మీ అంతటి మీరు వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా ఆ యొక్క ఫలితాలు ఏమున్నాయో అవి మీరు తెలుసుకోగలుగుతారు. చాలా సంతోషం అమ్మ, మీరు చాలా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. చాలా అద్భుతం. మరొకసారి ఇంకా మరింతగా రాధాతత్వం గురించి అలాగే పూర్తిగా అన్నమయ్య కీర్తనలు కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, ఎప్పుడు కూడా ప్రతిరోజు ఏదో ఒక కీర్తన మా ఛానల్లో మీది ప్రసారం అవ్వాలని అయితే నేను ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదండి, మనం ఏదైతే ఇస్తామో దానికి రెట్టింపు పొందుతాం. మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి. మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అదే రెట్టింపై మీ దగ్గర తిరిగి వస్తుంది. కాబట్టి నాకు తెలిసి మనందరం కూడా అందరికీ ప్రేమను పంచాలనుకుంటున్నాం. ఆ ప్రేమ రెట్టింపై ఆనందం రూపంలో మనందరి దగ్గరికి వస్తుంది. కాబట్టి మీరంతా కూడా ఈరోజు నుంచి మన సమాజంలోని ముందుగా మన పక్కనున్నటువంటి తోటి వ్యక్తిని ప్రేమించి అలాగే వారితో మనకి నిష్కామంగా ఎలాంటిదైనా సరే మనం చేస్తే దాని నుంచి వచ్చే ఫలితాలు కూడా మనకు ఎంతో ఆనందంగా ఉంటాయి. కాబట్టి సేవే మార్గం కాబట్టి మీరందరూ కూడా అద్భుతమైన సేవా మార్గంలో ప్రయాణిస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.